అర్జున తపస్సు ఆడదా భీముడు చట్నీకి తిప్పిన రుబ్బుడు పత్రం, అక్కడదా ద్రౌపది అంబాల్ మంజిల్ పసుపు నూరింది, ఇక్కడదాను ద్వాపర యుగంలో భీముడు కలియుగంలో కట్టిన పట్నం వచ్చి పచ్చడి రుబ్బాడా? అదెల్లా మనకు తెలియదు సార్. ఇక్కడంతా అట్లుదా చెప్తారు. 1 రూపాయి గైడు అట్లుదా చెప్తాడు, 10 రూపాయి గైడు అట్లుదా చెప్తాడు. నేను ఎట్టి నాకుదా చెప్తాను సార్. సరే దయచేయండి. అమ్మగారు నమస్కారం, బాబు గారు నమస్కారం. రండి రండి, ఈ ఊరు చరిత్రంతా నేను చెప్తాను, అన్ని శిల్పాలు చూపిస్తాను, మీరేమిచ్చినా సరే. తెలుగు పిల్లాడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. సరే, నేను తెలుగు వాళ్ళమని ఎట్ట గుర్తుపెట్టావు అబ్బాయి? అయ్యా,
మహాలక్ష్మి లాంటి అమ్మగారిని చూశాను. ఆంధ్ర విష్ణువుల ఆరడుగులు పొడుగ్గా దర్జాగా ఉన్న మిమ్మల్ని చూశాను. పొందూరు ఖద్దరు గుంటూరు కట్టు చూశాను. ఆరిని ఇల్లు బంగారంగాను. మీ కారు మీద ఏపీజీ నంబర్ చూశాను. ఏపీజీ అంటే గుంటూరే కదండి. నీ పేరేమిటి బాబు? బాలరాజమ్మ. ఇక్కడ అంతా రాజాని పిలుస్తారు. సరే, ఈ ఊరిని గురించి నీకేం తెలుసో చెప్పు చూద్దాం. 1200 క్రితం ఈ రాజ్యాన్ని పల్లవరాజు మహేంద్రవర్మ పాలించాడు. ఆయన కొడుకు నరసింహవర్మ. ఆయనకు మామల్ల అని బిరుదుండేది. ఆయన కట్టించిన ఈ పట్టణానికి మామల్లపురం అని పేరొచ్చింది. ఒకప్పుడు ఇది పెద్ద రేవుపట్నం. ఆ రాజే ఇక్కడ శిల్పాలు చెక్కించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే కొండలు గుహలుగా తొలిచి ఆలయాలుగా చెక్కారు. ఒక మండపంలో స్తంభాలు శిల్పాలు అన్ని ఒకటే ఏకాండి రాయి. ఇలాంటిదే మన పెదవాడ మొగల్ రాజపురంలో ఉంది. ఇవన్నీ నీకు ఎలా తెలుసు బాబు? ఇంత చిన్న వయసులో బాబు గారు, తెలియని వారికి చెప్పడం నా పని. మరి తెలుసుకోవటం నా డ్యూటీ కదా. చదువుకున్న వాళ్ళని అడిగి అన్నీ తెలుసుకున్నాను. మీ పోటీ పెద్దలతో మాట్లాడి ఇంకెన్నో తెలుసుకున్నాను. ఎవరు ఏం చెప్పినా ఒక్కసారి వింటే చాలు, కంటతా పట్టేస్తాను. రాజా, ఆ కూతురు బొమ్మ ఏమిటి? కోతులు మన తాత ముత్తాతల తాతలు. వాటిలో నుంచే మన రూపం వచ్చిందంటారు. చూడండి, తల్లి కోతి పిల్ల కోతికి పాలిస్తుంది, తండ్రి కోతి ఆవిడ తలలో పేలు నొక్కుతోంది, మగవాడికి ఆడదానికి ఇష్టమైనది బిడ్డ. ఆ బిడ్డ కోసం వాళ్ళు కలిసి ఉంటారు. అందరూ ఇలాగే ఒకరికొకరు సాయం చేయాలనేదే ఆ కోతి బొమ్మ నీతి. ఎంత చక్కగా చెప్పాడు సార్. కోతి జాతి మనకు రూపం ఇచ్చింది, గుణం ఇచ్చింది, కానీ ఒక్కటి మాత్రం ఇవ్వలేదు సార్. ఏమిటది? అదే ఐకమత్యం సార్. అది కూడా ఇచ్చుంటే ఇన్ని కొట్లాటలు యుద్ధాలు రావు కదండి. రాజా అవ్వా, అదేమిటి రాజా? మీ అవ్వ దగ్గరే డబ్బులు ఇచ్చుకుంటున్నా. ఈవిడ ఈ ఊరందరికీ అవ్వే. మా రాజా చెయ్యి మంచిదమ్మా. ఈవిడ చేతి బోణి అయితే గంపిట్టే ఖాళీ అయిపోద్ది. కలిసి రందల్లాడు తల్లికి ఆ మా రోజు పోయాక మంచం పట్టింది. ఈ పసిగందు చదువు మానేసి ఇలాగే రూపాయి అర్ధం గడించి ఇల్లు గడుపుతున్నాడు అమ్మా. ఆడిల్లే కాదు, ఆడి మామని ఆడి మామ పిల్లల్ని కూడా పోషిస్తున్నాడు. అయ్యో పాపం, అలాగా లేకపోతేస్తున్నావు. నేను నిద్ర లేచేసరికి నువ్వు డ్యూటీ లేకెళ్తావు, నేను వచ్చేసరికి నువ్వు నిద్రపోతుంటావు. ఎట్టా సత్యదంట? సరే, నీతో ఒక విషయం మాట్లాడాలి. కాఫీలు టీలు మన హెల్త్ పడవంట, అందుకని అన్ని మానేసి ఈ యాల్ట్ నుంచి ఆవు పాలు మజ్జిగ తాగుదామని శపథం చేశాను. దాంతో మనసు పాడైపోయింది. చూడలుడు, రోజు టీకి 20 పైసలు, వీడియోలకు 10 పైసలు, 30 పైసలు ఇస్తావు కదా. ఆది సోమ మంగళ 3 రోజులకు కలిపి 3 30లు 90 పైసలు ఒక్కసారి ఇచ్చావంటే మళ్ళా 3 రోజులు నిన్ను అడగను. లాభం లేదు, ఏ రోజుకి ఆ రోజే. పోలుడు, అలా అడ్వాన్స్గా ఇస్తే నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు. అత్తయ్య నన్ను కోపడుతుంది. ఓ, అదే అని భయం. అవన్నీ మానేసాగా ఈ యాల్ట్ నుంచి ఆ సరుకు ముట్టనని ఉద్దేశం. రోజు పొద్దునే ఒట్టేస్తావు, సాయంత్రం చెట్టెక్కుతావు. నాకు టైం అయింది మావయ్య. నాకంటే కేటూరా, వీడు తెలుగు వాళ్ళే. అలాగా చారి, వెరీ వెరీ చారి సార్. టాటా. పదండి. చెప్పగ వచ్చాడు బాలరాజు, ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు. మహాబలిపురం
మనుషులు చెక్కిన ఈ రాతి బొమ్మల కన్నా దేవుడు చెక్కిన ఈ చిన్నారి శిల్పమే నాకెంతో బాగుంది. వాడి ఆటపాటలు చూస్తుంటే బాలకృష్ణుడే కనిపిస్తున్నాడు. బాబుగారు, తమది ఏ ఊరో తెలుసుకోవచ్చా? ఓడి పెడుగా, నువ్వే చెప్పావుగా గుంటూరని. మద్రాసులో మా వాళ్ళింటో పెళ్లికి వచ్చి ఈ ఊరు శిల్పాలు చూసిపోదామని వచ్చాం. బాబుగారు, మీకు పిల్లలు ఎంతమంది బాబుగారు? ఇద్దరు, ఒక అబ్బాయి, ఓ బంగారు తల్లిని. అలాగా, మరి వాళ్ళని తీసుకురాలేదే? నాకు వచ్చిన కథలన్నీ చెప్పి నవ్వించేవాళ్ళే. ఇప్పటిదాకా నువ్వు చేసింది అదేగా, మా ఇద్దరిని పసిబిడ్డల్లా ఆడించావు. అంటే బాబు, దేవుడు మాకు సిరి సంపదలు ఇచ్చాడు, కానీ వాటిని అనుభవించడానికి బిడ్డల్నివ్వలేదు. అది కాదమ్మా, వీళ్ళకి ఊరంతా చూపిస్తే డబ్బులు ఇస్తారు, దాంతో మనం అమ్మకి మందులు కొనొచ్చు. సగంలో వస్తే డబ్బులు రావు. బాబు రాజా, కష్టపడితే ఇవాళ, కాకపోతే రేపైనా డబ్బు సంపాదించవచ్చు. కానీ ఎంత డబ్బు పోసినా అమ్మ దొరకదు బాబు, వెంటనే వెళ్ళు. మేము ఊరి గెస్ట్ హౌస్ లోనే ఉంటాం, నీ బేరం ఎవరికీ ఇవ్వం. ఏమిటి మావయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక మనకి ఏడుపే మిగిలింది, నోటితో చెప్పలేదు. లోపలికి వెళ్ళి చూడున్నాయన. అమ్మా, 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 అమ్మా రాజా, ఎడవకు తండ్రి, ఎడవకు. అమ్మా, ఏమిటమ్మా ఇది? మమ్మల్ని వదిలిపోయావా అమ్మా? నీ మందుల కోసం డబ్బు తెచ్చానమ్మా, ఒక్కసారి పలుకమ్మా, కళ్ళు తెరిచి చూడమ్మా. అమ్మా రాజా, పొద్దున్ను వెళ్ళినప్పటి నుంచి నీ పేరే కలవరించింది. రాజాని పిలువు, రాజాని పిలువు అని ఒకటే కన్నీళ్ళు. కళ్ళు మూతల పడే వరకు కడసారి చూపుకొస్తావని అనుకుంది. భగవంతుడా, ఒక్కవరమన్నా ఇచ్చాడు కాడు.
ఇంకా అమ్మ అని పిలిస్తే ఎవరు పలుకుతారు అత్తయ్య? మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసిపోయింది అత్తయ్య. అట్టనమోక బాబు, నేనున్నాను, మీ మామయ్య ఉన్నాడు, మీకే లోటు రానియ్యు. అమ్మా, ఇంకా మనతో మాట్లాడదు చెల్లారి. అమ్మా, మనల్ని వదిలి వెళ్ళిపోయింది చెల్లారి దేవుడి దగ్గరికి. అమ్మా చచ్చిపోయింది చెల్లారి. అమ్మా రాజా, నువ్వేడితే నా మీద ఒట్టి. అమ్మ ఏం చెప్పిందో తెలుసా? రాజాకి రాధకి చెప్పు, అమ్మ ఏడవద్దని చెప్పు. నా కోసం వెంగట్టుకోవద్దు. వాళ్ళకి ఏం కష్టం వచ్చినా పైనుంచి చూసి కాపాడుతాను, పిలిస్తే పలుకుతానని చెప్పింది తెలుసా? అలాగా నిజంగా? అవును బాబు. చెల్ల ఏడవకూడదు, ఏడవకూడదని అమ్మ చెప్పింది. ఏడిస్తే అమ్మ మనతో మాట్లాడదు. మలయ్య, యాందిజా, నువ్వెల్లా ఏడుస్తుంటే ఎలా? హాస్పిటల్ బెదిరిపోరు. మా అమ్మ బాబు పోయినప్పుడు కూడా నాకు ఏడుపు అంటే తెలవదు. మా అక్కమ్మ నన్నంత ముద్దుగా పెంచింది. తను పస్తులుంటే నాకు పెట్టేది, నాకు పెళ్లి చేసి ఒక మనిషిని చేసింది, ఎలా కన్ను మూసింది. నేను దిక్కు వాళ్ళవాడిని అయిపోయాను. ఏం పాడు మాట్లాడే, జరగాల్సింది ఏదో చూడు. ఏం చూడను కన్నయ్య, మా అక్కమ్మ అంటుండేది, నీకు శమివ్వనురా, పోయేటప్పుడు నా కట్టెల ఖర్చు కట్టె పెట్టుకుని పోతాలేను. చివరికి ఇలా అయింది, నాది సాగరం పడడానికి 10 రూపాయలు కూడా లేవు. ఈ విధంగా కూడా దాని దూరం తీసుకోలేకపోతున్నాను. మేమంతా లేము, నేను ఇస్తాలే డబ్బు. వద్దులే కన్నయ్య, మా అమ్మ దీనికి కూడా డబ్బు రెడీ చేసే పోయింది. రాజా. అవును మావయ్య, ఇందాక ఓ మహారాజు 10 రూపాయలు ఇచ్చాడు, ఇదిగో మావయ్య. రాజా, నా తండ్రి. స్వామి, లీలల పేరుతో పెద్దవాళ్లతో చెలగాటాలు ఆడితే ఆడావు, పసిబిడ్డలతో పరిహాసం ప్రారంభించావా తండ్రి? బాబు దిగులు పడకు, అమ్మ వెళ్ళిపోయాక మీ విషయంలో దేవుడికి బాధ్యత బాగా పెరిగిందిలే నాయన. ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. గురువు గారు, ఈ ప్రపంచంలో ఎవ్వరు చచ్చిపోకూడదు, దీనికి మార్గం ఎవరు చెప్పలేదా? ఎవరు చావకూడదంటే అతను పుట్టకుండానే ఉండాలి బాబు. పుట్టకపోతే ఏడుపు ఎలా తెలుస్తుంది, భయం ఎలా తెలుస్తుంది? అది నిజమే. అన్ని అర్థం చేసుకోవాలి, అన్ని అనుభవించాలి, అర్థం చేసుకొని కష్టాన్ని జయించాలి, అదే గొప్ప. బాబు చెల్లె మేడుస్తూ ఉంటుంది, వెళ్ళరా బాబు, ఏం కావాలో చూసుకో. మారం చేకు చెల్లాయి, తినమ్మా. అమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళింది కదమ్మా, ఇక నుంచి నేనే మనకు అమ్మను. బంగారు తల్లి కదూ ఆనమ్మా. చూడు చెల్లాయి, ఇక నుంచి నీకు నేను తోడు, నాకు నువ్వు తోడు. ఆ గుళ్ళో నిద్రపోతున్నాడే దేవుడు, ఆయనే మనకు తోడు. ఇప్పుడు వద్దమ్మా, మనలాగే ఎందరో పిల్లలకి అన్నం తినిపించి అలసిపోయి పడుకున్నాడు, లేపకూడదు. నిన్న 10 రూపాయలు ఇచ్చారే ఆ బాబు గారి దగ్గరికే, మరి వాళ్ళకి ఊరంతా చూపించొద్దు. అన్నపూర్ణ, ఏమిటా పరధ్యానం? ఆ కుర్రాణి గురించేనా నీ బెంగ? మీరేమన్నా సరే, వాడి ముద్దు మాటలే ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి, వాడి కళ్ళల్లో సిరుందండి. ఈ గుళ్ళు గోపురాలు చూస్తే వాడి కళ్ళతోనే చూడాలి. అలానే నిన్నంతా లాడ్జిలో కూర్చున్నాం, వాడు అయిపోలేడు. ఇవాళైనా ఈ నాలుగు చూడకపోతే ఎలా? పోనీ, డ్రైవర్ని పంపించి వెతికిస్తే. నీకేం పిచ్చే వెర్రే, గైడ్కి మహా ఇస్తే 1 రూపాయి 2 రూపాయలు ఇస్తాడు, నువ్వు వాడికి 10 రూపాయలు ఇప్పించావు, వాడు ఇంకేం వస్తాడు? అలా అనకండి, పాపం వాళ్ళ అమ్మకి ఎలా ఉందో ఏమో. రాజా చూసారా, నమస్కారం అమ్మా. ఏం రాజా, నిన్నంతా రాలేదు, అమ్మకి నయంగా ఉందా? మా అమ్మ చచ్చిపోయిందండి. బాబుగారు, నిన్న మీరు అన్నారు డబ్బు కావాలంటే దొరుకుతుంది, అమ్మ దొరకదు వెళ్ళు అన్నారు, మీ మాటే రైట్ అయింది.
ఎప్పుడు లేని 10 రూపాయలు చేతికొచ్చాయి. ఇంటికి వెళ్తే మా అమ్మ చచ్చిపోయింది. బాబుగారు మీ డబ్బుతోని మా అమ్మను తాగినంపాడు మా మామయ్య. రండి, మిగతా ఊరంతా చూపించి కొంచెం అయినా మీ రుణం తీసుకుంటాను. ఏమండి ఓ మాట, ఏమండి, నేను మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు. ఇప్పుడు ఏం అడగబోతున్నావో నాకు తెలుసు. ఈ పిల్లలకి ఎవరూ లేరు కదా, వీళ్ళని తీసుకెళ్ళి పెంచుకుందామా అని. అవునా పిచ్చిదా, నువ్వు అడిగితే నేను కాదనగలనా. కానీ ఒక్క విషయం, బిడ్డని పెంచుకునేటప్పుడు కొంచెం పూర్వాపరాలు తెలుసుకుని శుభయోగం శుభలక్షణం ఉన్నవాళ్ళనే ఎన్నుకోవాలి. ఎదురుగా బాలకృష్ణ లాంటి బిడ్డ నిలిస్తే ఇంకా ఎవరి దగ్గర వాకప్ చేస్తామండి. నీ మనసుని నా మనసుని తప్ప ఇంకెవరిని అడగొద్దులే. పోనీ ఆ కుర్రాడి బంధువుల అనుమతి అయినా తీసుకోవచ్చా? ముందు పిల్లల్ని అడుగుదాం సరేనా? బాబు, మరి మీ అమ్మ వెళ్ళిపోయింది కదా, ఇంకో అమ్మ కావాలా? మీరు మాతో మా ఇంటికి వస్తారా? మిమ్మల్ని కన్న బిడ్డలా చూసుకుంటాం. మా మావయ్య అత్తయ్యని అడగండి, వాళ్ళు సరేనంటే వస్తాం. సార్, మీ ఇంటికి వస్తే మమ్మల్ని బళ్ళోకి పంపుతారా? తప్పకుండా, పెద్ద చదువు చదువుకుంటారు గాని. అమ్మగారు మన ఇద్దరిని రమ్మంటున్నారు, పెడతామా? నే వెళ్ళనంటే? నే పెడతానంటే? రండి రండి, కారెక్కండి. నేనా? కారులోనా? నిజంగానా? అవును బాబు, కారెంక నీదిని చల్లాయిదిని. రండి రండి. బావా, ఇందాక మన మాటలు దేవుడు విన్నాడు. అన్నం పెట్టడానికి ఇంకో అమ్మని పంపాడు. రాజా రండి రండి. రాజా, ఆ కుండ పారే. భలే వారే, కొత్త కారు దొరికిందని పాత కుండని పారేస్తారా? పొరపండి బాబు. రామారా, ఏది మాట్లాడ సొత్త, లగెత్తండి లగెత్తం. అమ్మగారు బాబుగారు, బక్కాళ్ళం పిల్లా జల్లా గలవాళ్ళం, మమ్మల్ని ఇంత బతకనండి, మా పొట్ట మాత్రం కొట్టకండి. ఏమిటా మాటలు? లక్షణంగా పిల్లోని చదివించి వృద్ధులోకి తీసుకొస్తావయ్యా. అన్ని తెస్తారు, బాగానే ఉంది. ఆడి రేతరెక్కల మీద బతికేవాళ్ళం. మా గతేం కాను, మా అమ్మ బాబు పోయాక మా అక్క బావ నన్ను ఎంతో ముద్దుగా పెంచుకున్నారు. ఆళ్ళని దేవుడు లాక్కపోతే ఈ రాజా ఏ మమ్మల్ని వాడుతున్నాడు. ఇప్పుడు మీకు కన్నుగుట్టి వాణ్ణి కూడా లాక్కపోతే. ఏమయ్యా రాయిలా ఉన్నావు, కుర్రాడి కష్టం మీద బతుకుతున్నా అని చెప్పడానికి సిగ్గులేదు? కష్టపడి పనిచేసి గడించుకోలేవు? అయ్యో, కష్టపడలేక కాదండి, అందరికీ జలగండం పావుగండం ఉంటే నాకు పనిగండం ఉందంట. కిరాయికి పనిచేస్తే డామని చచ్చిపోతాను, అదే నాకు వాడకు భయం. అలాగా పాపం, ఏడ్చినట్టుంది నీ పిచ్చినమ్మ కళ్ళు. నువ్వు అయినా మాకెందుకు, నిన్ను ఉసురు పెట్టి తీసుకెళ్ళావా? అయ్యో, నీకు కావలసినంత డబ్బిస్తావయ్యా. ఏమిస్తారమ్మా, అయినా మీరు ఇయ్యాలిస్తే నాకెన్నాళ్ళు వస్తుంది? మాటి మాటికి అడుక్కోవడానికి మీ దగ్గరికి నేను రాలేను. మీరు తెలుసో లేదో నాకు ఉల్లమాల రోషం. తెలుస్తానే ఉంది రోషం. అది కాదయ్యా, నీకు నీ కుటుంబానికి ఏ లోటు రాని. అన్నపూర్ణ, నువ్వుండు చూడబ్బాయి, ఒక పని చేద్దాం. నీకు ప్రతి నెల 100 రూపాయలు మనీ చేస్తాం. నీ పిల్లలు చేతికి అందించే వరకు ఇది ఏర్పాటు, ఏమంటావు? నా ప్రభువులు, తమ్ముడు అడగటం నేను కాదంటా ఉన్నా. గండాలయ్య గారు, గండాలమ్మ గారు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అయ్యగారు అయ్యగారు అయ్యగారు. ఓ అయ్యగారు, నిన్న మనవి మనీటర్ పంపొద్దు, రేట్లు పెంచేశారు. ప్రతి నెల 1వ తారీఖు నేనే వచ్చి మీ పాదాల దగ్గర వాళ్తాను, పిల్లలు చూసినట్టు కూడా ఉంటుంది. అలాగే అయ్యగారు, ఊళ్ళో సిల్లరప్పులు చాలా ఉన్నాయి, ఏదైనా కథ భయానా? ఇవ్వండి పాపం. ఎంత అయ్యగారు? 100 రూపాయలు చాలా? సరే ఇంటికి పద. వీళ్ళే, నేను ఒప్పుకోను, నేను అసలే ఒప్పుకోను. అట్టంటే ఎట్టాగర్రా, బాగా పెద్దింటికి వెళ్తే సంతోషపడాలా? చాలా పెద్ద చదువులు చదివి పెద్ద గవర్నర్ అయి పెద్ద కార్లో రావాలని చెప్పాలా? గారు రెండమ్మ గారు, వచ్చే సామాన్ సద్యమా? అయ్యగారు, ఇది మా ఇంటి ఆడది లచ్చి. దండం స్వామి. నమస్కారం బాబు గారు. కూర్చోండమ్మా. పర్వాలేదమ్మా,
రాజా, అదృష్టం అంటే నీదేరా. మీ అమ్మని నాన్నని తలుచుకొని మొక్కుకో. ఆళ్లే స్వర్గానికి వెళ్ళి నీకోసం సల్లని తల్లిని తండ్రిని పంపించారు. అమ్మా, నీకేం అభ్యంతరం లేదుగా. ఎంత మాట బాబు గారు, ఇది మా అదృష్టం అనుకుంటుంటే. మరి బయలుదేరదామా? ఆ రాజా, బట్ట సర్దుకున్నావా? తిలుగుడ్డలు ఉండే ఇంటికి వెళ్తుంటే అలుగుడ్డలు ఎందుకే? అట్టి పెట్టు, నేను వేసుకుంటా. అమ్మగారు, బిడ్డలు తల్లి తండ్రి లేనోళ్ళు, తెలియక తప్పులు చెప్తే మన్నించండి. కంటికి రెప్పలా చూసుకుంటాం. బిడ్డల్ని ప్రేమగా పెంచాలనే ఆశతోనే కదా తీసుకెళ్లేది. అమ్మగారు, నాతో చిన్న మనవి, మా రాజా పర్లేదు గాని చిన్న బిడ్డ రాధ మటుకు రాత్రులు పక్క పాడు చేస్తుంది. అందుకని పడుకోబోయే ముందలా. అలాగే వడ్డీ వచ్చేస్తుంది, తొందరగా రాజా. వెళస్తాం మావయ్య, వెళస్తాం అత్తయ్య. నా బంగారు తల్లి, పాట చెప్తే అట్ట ఇనుకోండి, శుద్ధిగా ఉండండి. వాళ్ళు పసిబిడ్డలు, వాళ్ళ ఆపేక్షలు అటువంటివి, వాళ్ళని ఏమనకు. రా రాజారా. I'm telling you for the last time. You must stay. I must go. You must stay. I must go. You must stay. I must go. Chepandi kadu, you must stay. You tourist, I guide. Get out. Only 1 rupee. Re Raja. Vala koor chupistava. Nee paata buddhi ponichukunnavu kaadu kadra. Yavandi. Aniya, I koor chupinchu. Chepistaru. Baagundi. Annavanta ayipoyindi ika chellala. Edo chinna pillalu kadandi. Meeru velli billu kattandi, nenu pettlu sarduthanu. మన ఊరు వెళ్ళిపోతే అన్ని అలవాటు అయిపోతాయి. అవునవును. ఏ డ్రైవర్, ఓ గంటలో ఊరు బయలుదేరాలి, కారు పెట్రోల్ కట్టరా చూడు. సార్, మీకు టెలిగ్రామ్ వచ్చింది. ఈ మేనేజర్కి ఏం పని లేదు, ఒక్కరోజు ఊరు వదలడం భయం. బాణాల్లా గుర్తించేస్తాడు. మన కొత్తమ్మ. అంటే మనమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళి మన కోసం ఈ అమ్మను పంపింది. ఏమండి, ఏమిటి ఎలా ఉన్నారు, తలనొప్పిగా ఉందా? పిడుగులాంటి వార్త. ఈ ఉదయం మా ఫ్యాక్టరీలో గొప్ప అగ్ని ప్రమాదం జరిగిందట. కొత్తగా కట్టిన 2 షెడ్లు పూర్తిగా తగులుబడిపోయాయి. మంటలాపే ప్రయత్నంలో 7 మంది వర్కర్లు గాయపడ్డారట, ఆసుపత్రిలో చేర్చారట. టెలిగ్రామ్. అయ్యయ్యో, ఏమిటి ఉపద్రవం? భగవంతుడా, ఏమిటి అగ్ని పరీక్ష? ఏమిటండి వాళ్ళు ఇంకా అలా చూస్తున్నారు? ఏం ఎక్స్క్యూజ్ మీ సార్, మళ్ళీ ఏమొచ్చింది? రంకాల్ సార్. హలో హలో, ఎస్ ఎస్ జగన్నాథం స్పీకింగ్. వాట్? అలాగే అలాగా వచ్చేస్తున్నా, అలాగే ఇప్పుడే వెంటనే బయలుదేరుతున్నా. ఏమిటండి, ఏం జరిగింది? ఏం చెప్పమంటావు. ఆ గాయపడ్డ వర్కర్స్ లో ఇద్దరు తావు బ్రతుకుల్లో ఉన్నారట. మేనేజర్ తల మీద దూరం పడి కంకషన్ ఆఫ్ ది బ్రెయిన్ వచ్చిందట. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యయ్యో, త్వరగా వెళదాం పదండి. వెళదాం, వెళ్లాల్సిందేగా. రాజా, చెల్లెల్ని తీసుకున్నట్టు వెళ్ళి కాసేపు ఆడుకోండి నాయన. అన్నపూర్ణ, గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నారు. దేనికైనా శుభయోగం శుభలక్షణం ఉండటం అవసరం, చూసుకోవడం మన అవసరం. ఏమిటండి మీరనేది? ఏం లేదు, ప్రస్తుతం ఈ పిల్లలకి రోజులు బాగా లేవనుకుంటాను. నిన్న తల్లిని పోగొట్టుకున్నారు, ఇవాళ మనం పెంచుకోవాలనుకుంటే వీళ్ళు కాలు పెట్టగానే మన మీద ప్రళయం విరుచుకుపడింది. 2 నిమిషాల తేడాలో 2 ఘోర వార్తలు విన్నాం. వీళ్ళని ఇంటికి తీసుకెడితే ఇంకెన్ని కష్టాలు వస్తాయని భయంగా ఉంది. ఏం మాట్లాడమే, నేను చెప్పింది నిజమే, నన్ను ఒప్పుకుంటావా? ఇలాంటి మాటలు మీరేమిటి, అందరూ అలాగే అంటారు. బిడ్డ పుట్టగానే ఏం జరిగినా ఆ వేళ విశేషం అనేస్తారు. కానీ మన గ్రహచారం బాగులేకపోతే వాళ్ళేం చేస్తారని ఎందుకు ఆలోచించరు? అశుభయోగం మనకే రాసి పెట్టుండొచ్చుగా. కావచ్చు, ఇంకే విషయంలో నువ్వేం చెప్పినా నాకు నచ్చదు. కానీ కాదుకూడదనంటే నీ మాట ఏనాడు కాదని. కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. వద్దులేండి, మీ మనసు నొప్పించి నేను ఎన్నడూ ఏదీ చెయ్యను. నా సంగతి ఎలా ఉన్నా రేపు ఇంకేదన్నా జరిగితే అన్నిటికీ ఆ పసిబిడ్డల్నే అంటారు. వాళ్ళ మీద మీకు అసహ్యం ద్వేషం కలుగుతుంది. తోరు లేని ఆ పసికందుల మీద ఇప్పటికి పడ్డ నిందలు చాలు. మంచిది, నీ వెళ్ళి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టిరానా? ఎందుకు, ఊళ్ళో అందరికీ ఊరు దారి చూపించే వాళ్ళకి మీ సాయం అక్కర్లేదు, పెడతారులేండి.
ఇంతకు దురదృష్టం శని బాళ్ళవి నా నా రోజులు బాగులేవు. అవును, నవమాసాలు మోసి ఒక బిడ్డను కని నేను ఒక తల్లిని ఆడదాన్ని అనిపించుకునే భాగ్యం నాకెలాగూ లేకపోయింది. వాణి ముత్యాల వంటి బిడ్డను దొరికితే వాళ్ళని పెంచే అదృష్టం వచ్చినట్లే వచ్చి సారిపోయింది. దురదృష్టవంతురాలి నేను, వాళ్ళు కారు వాళ్ళు కారు. నీ మనసేం బాగాలేదు, ఆవేశంలో ఉన్నా. సరే డ్రైవర్ సార్, పిల్లలేరి ఇప్పుడే వెళ్ళిపోయారండి. మీతో మీ ఇంటికి రావు అని చెప్పన్నారండి. అలాగా బాబు గారు, పిల్లలు ఏమైనా కోప్పడారా? లేదే. ఏ కళ్ళనీళ్ళు పెట్టుకెళ్ళారులేండి. చూడు రప్ప చూడు, నీ బాణీ కాలేదు, కాండబ్బు రాలేదు, పక్క సక్కడం కూడా చల్లలేదు. ఇదిగా ఇందా, ఇదిగో అవ్వ, బోణిజీని అన్నావంటే జాగ్రత్త. నాది శని చెయ్యి, నా దోలికి రాకు, నీ ఫ్యాక్టరీలు కూడా కాలిపోతాయి. రాజా ఏంట్రా, ఏంటా పిచ్చి మాటలు, నిన్నంత మాట అన్నాడు ఎవర్రా? ఎవడా అన్నాడు? ఆయనకి జరిగింది నా గ్రహచారం బాగోలేదట. నీది కాదు, నిన్న అన్నాడు గ్రహచారం బాగోలేదు. పెద్దదాన్ని నే చెప్తున్నాగా, నీ ఎంత రాజా భూమి మీద ఇంకోళ్ళు లేడు. ఇయ్యాలి కాపోనా రేపన్నా నా మాట వాళ్ళు రాసొద్దు చూడు. ఇదిగో ఇదిగమ్మ తీసుకో. రాధ గ్రహచారం అంటే డబ్బు. నేనెక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని అన్నావు కదూ. అవును, నీ వెంటే వస్తాను. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయా? నిన్ను వదిలిపెట్టి వెళ్ళగలనా? రామ్మ ఏం దర్రా ఈ వరస? మాకన్నా వద్దు వద్దు. పసిపిల్లలకు కూడా ఆయుధాలు చేతికిస్తున్నావే, ఏం కావాలరా? ఎన్ని చెప్పలా? అసలు ఎందుకు పంపించావు? అది సందేశం నేను ఎక్కడ పంపించారా? ఆ మహారాజు ఏదో ముసలి పడి అడిగారు, వాళ్ళు వెళ్ళారు. అంత కరెక్ట్ గా చెప్పలేదు అనుకో. ఎందుకు పంపించావు? పెద్దాడా నువ్వు, ఊరుకున్నా నువ్వు కూడా అడుగు. నేను ఇంకా కోపంగా ఉన్నా. ఓరినాయనోరా కలికాలం, నువ్వు డబ్బులు తీసుకుని బావని అమ్మేసి ఈ బిడ్డలు అడుగుతా, నువ్వు అమ్మగలవా? మమ్మల్ని కూడా అమ్మేసే అమ్మేసే. ఏమండి బిడ్డలు అడిగినట్టే ఊరోళ్ళు కూడా అడిగితే ఏం సమాధానం చెప్పగలం? ఎవరో అడిగేది, ఏమని అడుగుతారే? నేనేం బిడ్డలను గొంతు పిసికి నూతులో పారేయలేదు. రాజాలాగా బతకండి అని చెప్పని లక్షాధికారి పెంపకం ఇచ్చాను. సర్లే, నా అక్క బిడ్డలకు నేను మంచి చేసా కానీ సెడేం చేయలేదు. వాళ్ళు తీసుకెళ్లి బావుని రోజు దెబ్బలు కొడితే రాజా రాజా ఏడ్చి బావులో పుట్టి చచ్చిపోతే ఎందుకు నేను వచ్చినా చేరుస్తారు? మార్పు వచ్చేస్తారా? మాట్లాడగరా? లేదు మామయ్య, మా గ్రహచారం బాగోలేదట, అదృష్టం బాగోలేదట, అందుకని వాళ్ళకి భయం వేసింది. నేను రాధ వచ్చేసాం. ఎట్ట అంత మాట అన్నారా? ఆలగాయచారం బాగోకే ఆ మాట అన్నారు. బాగో తొందరపడ మాక, చెప్పకుండా వచ్చేసావరా? వాళ్ళు ఇంకేం అడగలేదుగా. దేని గురించి? అయింది ఎదా అయింది, ఇంకా గొడవ వదిలేద్దాం. ఇదిగో ఏమయ్యో ఇప్పుడే చెబుతున్నా, ఎవరైనా సరే బిడ్డలు అడిగితే ఇచ్చేది లేదు. రామ్మా పోతుంది గాని సా రాజా. ఇక మీదట నిజంగా పంపకూడదమ్మా. పంపలేరా బావా, ఇంకిక్కడే ఉంటాడు. అయితే నాకు ఆకలిస్తుంది రా రాజా. రాము మళ్ళీ వచ్చారు, మమ్మల్ని పంపొద్దు మామయ్య. నేను అమ్మని తింటున్నాను రా. బాబు బిడ్డలిద్దరూ ఇంటికి చేరారా అని అయ్యగారు అడగమన్నారు. అడుగు వచ్చారు చూసావుగా. సరే కానీ అయ్యగారు ఇంకేం అడగలేదుగా. ఇగో ఇంకెంత డబ్బిచ్చిన అమ్మరండి అని చెప్పు, తీసుకో వెళ్ళు. అయితే నిజంగానే అమ్మేవన్న మాట, పాడు బుద్ధులకైనా అద్దు ఆపు ఉండాలి. నావేం పాడు బుద్ధులు కాదు, అదిగో ఆ గాడిదలు. రే నా జేబులో డబ్బు దొంగిలిస్తావా? తప్పు కదా. ఏం కాదు, నువ్వే బావను అమ్మేశావు. ఆ డబ్బుతోటే మళ్ళీ బావను కొనుక్కుందామని తీసుకుని దాచాను. అవును రాజా, నిన్ను నమ్మలేదురా. నిన్ను పంపిస్తే ప్రతి నెల మన ఇంటికి 100 రూపాయలు పంపిస్తామన్నారు. ఇది భయానకంగా తీసుకున్నాను. అరే రే రే, లక్షల ఆస్తి చేతుల దాకా వచ్చిపోయింది కదరా. పోతే పోయింది, మళ్ళీ సంపాదిద్దాం. సరే నేను అనుకుంటే ఇట్టే సంపాదిస్తావు,
పనిగండ ఉంది కానీ లేకపోతే నేను సంపాదించేవాడి. రాజా రాజా, ఎంత పని జరిగిందిరా, అమ్మ కన్ను మూసిందటగా మా మంచి మనిషిలే చల్లటాడ తలుసుకోవాలి. అవ్వా ఏడోకవ్వా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, ఏడవకూడదని అమ్మ చెప్పింది. అవును బాబు, నువ్వు ఏడిస్తే ఆమె ఆడున్నా కష్టపడుద్ది. బాబు నీ సంపాదనలోనే ఒకటి రెండు వెనకేసి అమ్మ సీటీ కట్టింది నీకు తెలుసు కదా, ఆ డబ్బు నా కాడే పెట్టింది. ఏ అవసరం వచ్చిందో నేను పరిగెత్తుకొచ్చా. ఇదిగో బాబు. లక్ష్మమ్మ వస్తా, పైకి జాగ్రత్త. మావయ్య చూసావా, 100 రూపాయలు మా అమ్మ డబ్బు నా కోసం పంపింది. ఇదిగో అత్తయ్య, నువ్వు చెప్పిందే కరెక్ట్, పై నుంచి మా అమ్మ అన్ని కనిపెట్టి చూస్తోంది. అవును బాబు, మీ అమ్మ చచ్చిపోయినప్పుడు సాగనంపటానికి 10 రూపాయలు గణించుకొచ్చావు, ఆ 10కి 10 రెట్లు చేర్చి 100 రూపాయలు పంపించింది. ఈ పలకం మీద ఉన్న మొదటి సూత్రం నీ పట్ల అక్షరాలా నిజమైందన్నమాట. ఎలాగండి? నువ్వు వాళ్ళతో వెళ్లాలని ఎంతో ఆశ పెట్టుకున్నావు కదా. అవునండి. అందుకే నీకు చాలా బాధ కలిగింది. రాజా, ఎందరో గొప్పవాళ్ళు ఈ ఊరు వస్తూ ఉంటారు, వాళ్ళ మీద నువ్వు ఏ ఆశలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే నీకు చింత లేదు, కానీ నువ్వు వీళ్ళ మీద ఆశ పెట్టుకున్నావు, కాదనగానే దెబ్బతిన్నావు. ఆశ కొలదిగా పెరుగు అవనిలో నిరాశ. అయితే రెండో వాక్యం కూడా ఫలిస్తుందండి. తొందరపడకు నాయన, కొంచెం చదవండి. ఒక్కవేలు చూపి వరులను నిందించ, వెక్కిరించు నిన్ను 3 వేళ్ళు. Come to Mahabalipuram. All men come, come, come. You tourist, I guide. Very good guide. Wonderful guide. Girls, 1 rupee. Boys, 4 rupees. Hey, car digaon ledo, nuisance, guide lo tayaru. I say get away, chase yourself, vanish. Yendike vandala gasri kodtaru, ishtam lekapothe vaddun cheppaska. Sare Mahaprabhu, nayana, maaku anni telusu, nee guiding akkaledu em akkaledu. Noru mukka avutulko. Abbabba, tittlu lekunda 3 lines maatladalevu kada. Chippa. మిస్ అమ్మ, గైడ్ లేని టూరు, పోపు లేని చారు. వండర్ఫుల్ వండర్ఫుల్. లెట్ హిమ్ కమ్ ప్రసన్న, ముద్దొస్తున్నాడు కదా. చెప్పా. చెప్పరా, అన్నీ చెప్పు, నే వింటాను. ఇది అర్జునుడి తపస్సు. అర్జునుడా? అర్జున్? వాట్ అర్జున్? ఏట్ అర్జున్ రూ? అమ్మ, నాకు తెలిసింది ఒకే భారతం, అందులో ఒకే ఒక అర్జునుడు. నైస్ పిల్లో, ఫన్నీ సార్. యునో, ఐ థింక్ ఐ లైక్ యూ. అమ్మా, మిస్, మీరు ఇంగ్లీష్ దొరసానా? నోనో, తెలుగు ఆవిడే. యా, ఆన్ తెలుగు. ఐ సీ. మన కాకరపర పిల్లనే, కాకపోతే వాళ్ళ అక్క అమెరికా వెళ్ళిందట. అమ్మా నాయనో. యా అమ్మా తల్లి, తెలుగులో ఏడ్చారే, ఈ మాట ఇంగ్లీష్లో లేదా? ఓకే ఓకే, మైండ్ యువర్ బిజినెస్, టెల్ ది స్టోరీ బాయ్. ఎస్ సార్, ఇదంతా ఒకే రాతిలో చెక్కిన శిల్పం, ఇక్కడ అన్ని అలాంటివే. ఆల్ ఇన్ వన్ స్టోన్? ఎస్ సార్, దేవుళ్ళు, ఋషులు, ర్యాట్, క్యాట్, ఎలిఫెంట్, మంకీస్, ఆల్ ఆల్ బొమ్మలు వన్ స్టోన్, ఒకటే రాయ్. సో వాట్, అదేం గొప్ప? నో మేడం, వి ఆల్ పీపుల్ ఓన్లీ వన్ గాడ్ మేక్. ఏమండి మీ జాకెట్ చిరిగిపోయింది? అది చిరుగు కదరా, యూస్ టు ఫిట్, అది ఫ్యాషన్. ఓ, ఇటికీల్ జాకెటా? మిసమ్మక్క మిసమ్మక్క, ఏదో పడిపోయింది. కంగారు పడదు మిసమ్మక్క, మీ ప్యాంటు చినగలేదు, ఇంకాస్త లూజ్గా కుట్టించుకుంటే ఏం పోయింది? మీ పేరేమిటన్నా? ఇంకా ఏం అనలేదే. వైస్ గై? నో నో, నైస్ గై. సర్లే వై, పేరు చెప్పు. దేశాన్ని పాలించేవాడి పేరేమిటి? ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్? నో నో. గవర్నర్? కాదు. డబ్బున్నవాడు? కాదు కాదు కాదు. అనగనగా పాలించేవాడి పేరేమిటి? రాజు. హా, అదే నా పేరు, బాలరాజు. బాలరాజ్? హౌ స్వీట్. లుక్ ఎట్ రాజ్, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా నువ్వు మమ్మల్ని వదలకూడదు. ఓకే, మీరు తరిమి కొట్టిన నేను పోను, ఇది నా ఉద్యోగం. ఇదంతా చూసాంగా, తర్వాత ఏం చూద్దాం? అమ్మా, ఇవి చెక్కడానికి 2 ఏళ్ళు పట్టింది,
మీరు ఇక్కడికి రావడానికి రెండు రోజులు పట్టింది. రెండు నిమిషాలైనా చూడకూడదా అమ్మా? బట్ నో టైం రాజ్, మెడ్రాస్ లో 6:30కి పిక్చర్ చూడాలి. ఐ సి హైదరాబాద్ చూద్దాం పదండి. వాట్ ఐదు? ఓ ఫైవ్ రదాస్, ఫైవ్ రదాస్, నో 1, 2, 3, 4, 5. ఉట్టి కోతి అమ్మా. కోతులు మన తాతల ముత్తాతల తాతలు. మన పెద్దల్ని ఏమి అనకూడదమ్మా. హా హా హాయ్. హిప్పి 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 ఆడపిల్లలో ఏలో చెప్పారని గొప్ప గొప్ప తారా జుబ్బలో. హిప్పి 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 ఆడపిల్లలో ఏలో చెప్పారని గొప్ప గొప్ప తారా జుబ్బలో. ఆడి పాడే అల్లి బిల్లి అల్లో నేరల్లో మేము చూడా చూడా వేడి వేడి ఇనపా బుగ్గిల్లో. ఆడి పాడే అల్లి బిల్లి అల్లో నేరల్లో. పెద్దలందరూ కరెక్ట్ గా వెళ్ళే స్కూలు, అదే సినిమా హాలు. ఒక్కసారి చూశానంటే ఇట్టే పట్టేస్తాను. ఏది?
నువ్వు చూసిన పిక్చర్లో ఓ పాట పాడు. అబ్బా నాకు సిగ్గు. ఓరబ్బో నీకు కూడా సిగ్గైతే మా అందరి పని అయినట్లే. పాడు పాడు. ஒரு ராஜா ராணியிடம் வெகு நாளாக ஆசை கொண்டா ஆயிரம் நிலவேவா ஓர் ஆயிரம் நிலவேவா. சாலேரா தெளிவு பாட்டு பாடு. தாத்தா வீடு கோலும் குட் பாய் ఇంకా సెలవు. ఒరే నువ్వు ఇలా స్కూలే కొట్టి డబ్బుల కోసం తిరుగుతూ ఉంటే మీ నాన్న కోపడ్డు? లేదండి బాధపడతాడు. అంటే ఇలాగే నాలుగు డబ్బులు తెచ్చి మా చెల్లికి అన్నం పెట్టకపోతే స్వర్గం రుణ్ణాయన బాధపడ్డు. అంటే యు మీన్ మా అమ్మ నాన్న చచ్చిపోయారు, నేను చెల్లాయి మా మామ ఇంట్లో ఉంటున్నాం. అలాగా ఐఎమ్ వెరీ సారీ టు హియర్ దట్. రాజా నీకెవ్వరూ లేకపోతే మాతో వచ్చేకూడదు. తలా ఐదు రూపాయలు జీతం ఇస్తాం. విల్ గివ్ యూ గుడ్ ఫుడ్. వాట్? నో థ్యాంక్. వద్దండి. ఓర్ని బతిమాలేమని పెట్టి చేస్తున్నావా? ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ కి పనికొస్తావని పిలిస్తే. ఓకే ఓకే లీవ్ ఇట్ రాజా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హంగ్రీ. కార్లో టిఫిన్ క్యారీర్ ఉంది, త్వరగా పట్టరామా? అందరం నిండపదా. ఓకే మిస్. రాజా ఎస్ మేడం. నా వాటర్ జే. ఓకే రాజా నా కాఫీ ఫ్లాస్. ఓకే ఓకే రాజ్. వాట్ యు వాంట్? ఐస్ ప్యాకెట్. ఓకే సార్. రాజా నా కూలింగ్ గ్లాసెస్ లో కార్ ఉంది, గెట్ ఇట్? వాట్ వాట్? ఐ మీన్ కార్ లో గ్లాసెస్ ఉన్నాయి. ఓకే ఓకే రాజా. వాట్ యు వాంట్? ట్రాన్సిస్టర్. అమ్మా అంతా గుర్తు తెచ్చుకుని ఒక లిస్ట్ ఇవ్వండి. అమ్మా మీకేం వద్దా? ఏ వద్దు పోరా. అమ్మయ్యా రాజ్. ఎస్ ఎస్ వాట్ యు వాంట్? వాట్? కమ్ క్విక్లీ. ఓకే కమ్ క్విక్. అబ్బబ్బా ఏం కబుర్లు, ఏం పాటలు, ఏ వాటలు. నాకు తమ్ముడు ఉన్నాడు, ఎప్పుడు పోట్లాట్లే. ఇలాంటి తమ్ముడు ఒక్కడుంటే ఎంత బాగుండేది. మై గాడ్ నా పర్స్. రాజా చూడమ్మా కార్ లో నా హ్యాండ్ బ్యాగ్ ఉంది, కొంచెం పట్టరా. ఏంటమ్మా ఇందాకే చెప్పకూడదు? ఆవిడ గారికి మరపు జాస్తిలే. చూడమ్మా అందరి డబ్బు అందులోనే ఉంది, త్వరగా వెళ్ళు. అలాగే. వై కాంట్ యు బి మోర్ కేర్ఫుల్? వై కాంట్ యు షట్ అప్? అమ్మాయి గారు ఇక్కడ మీ హ్యాండ్ బ్యాగ్ లేదు. సరిగ్గా చూడు, అక్కడ లేకపోతే బ్యాగ్ సెట్ లో ఉంటుంది. అమ్మా అంతా వెతికాను ఇక్కడ లేదు. కనిపించడంలా? కార్లో బ్యాగ్ ఎక్కడ పోయిందే? కార్లోనే వదిలేసి నేను అబద్ధం చెప్పానంటావా? అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ హియర్ హావ్ గాన్. డబ్బుందని చెప్పాను కదూ, రెక్కల మలచి ఎగిరిపోయి ఉంటుంది. నువ్వు ఊరుకోసం చమరీను. నువ్వుండవు రే. నిజం చెప్పు, ఎక్కడ దాచావు? నేనా? నువ్వు కాకపోతే నేనా? చెప్పు. నేను దొంగను కానండి, నాకు ఏమి తెలియదండి. పొట్టండి మీ పాదాలు దాచండి. సంజ చిన్నపిల్లాడే, చేసింది పెద్ద పనే. రాజా వేళాకోళం దాస్తే ఇచ్చేయమ్మా. డబ్బును సంచితో వేళాకోళం చేస్తానండి. ఐ సే ఇఫ్ యూ నీడ్ 5 రూపీస్ ఐ విల్ గివ్ యూ. పంపిస్తేమ్మా. మీరందరూ దొంగంటే నాకు ఏడుపొస్తుందండి. నేను డబ్బు చేస్తే దేవుడు నన్ను ఇక్కడే చంపేస్తాడు. కొట్టండి. ఒట్లు సత్యాలు పెట్టేవాళ్ళు అసలు నమ్మకూడదు. నాయన బాబు అంటే వీడికి అర్థం కాదే. యూ బ్రూట్. మాకేం అనుమానం లేదు, నీకుంటే పోలీస్ రిపోర్ట్. కానీ పశువుండాల పొట్ట. ఆల్ రైట్. ఏమయ్యా పోలీస్ స్టేషన్ ఎంగే? వద్దండి నేనే చూపిస్తా. రండి కమాన్. మీరు కారులో వెళ్ళండి, నేను పరిగెత్తుకొస్తా. పారిపోదానా దొంగ రాస్కెల్? షట్ అప్ సింజ. కీప్ ఏ సివిల్ టంగ్ ఇన్ యువర్ బ్లడీ హెడ్. తొందర పడకండి. ఈ కుర్రాడ దొంగతనం చేశాడంటే నేను నమ్మలేకపోతున్నా. చేయలేదంటే నేను నమ్మలేకపోతున్నాను. కారులో ఉన్న సామాన్లన్నీ తీసుకొచ్చాడు, ఇదొక్కటే లేదంటారు, దానికి అర్థం ఏమిటి? ఇదిగో అమ్మాయి, ఈ కుర్రాడి విషయం ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఎందరో టూరిస్టులు ఎన్నోసార్లు ఖరీదైన వస్తువులు పారేసుకుంటే ఇతను అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ అప్పగించాడు. చాలా మంచివాడమ్మా. నిన్నటి వరకు బుద్ధిగా ఉన్నవాడు వాళ్ళ గడ్డి తినకూడదని రూల్ ఉందా? ఇవాళ పర్సు చూసాక పాడు బుద్ధి పుట్టింది. ఆ రూల్ మీకు వర్తిస్తుందిగా. ఇవాళ దాకా మీరంతా మంచివాళ్లే, ఇవాళ మీలో ఎవరికో దుర్బుద్ధి పుట్టి ఆ పర్సు దొంగిలించి ఉండొచ్చుగా. వాట్? మేము దొంగలమా?
can you say that to us? మా కొమ్ముని మేమే దొంగిలించమంటారా? ఓ సిల్లి, మీరు అసలు వాడి మేము అడగకుండా సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటే వాడే నిజం చెప్తాడు. గట్టిగా దబాయించి అడగండి. వింటున్నావుగా రాజా, ఏం చేయమంటావో నువ్వే చెప్పు. నేను మాత్రం ఏం చెప్పగలను సార్, నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు. అమ్మ, నేను దొంగను కానమ్మా. నిజంగానే చెప్తున్నావా రాజా? చచ్చిపోయిన మా అమ్మ మీద ఒట్టండి. 400 రూపాయలు చేతికొస్తే నేను వేస్తాను ఒట్లు. రెండో తగిలించండి. ఉండే అమ్మ, నన్ను దొంగంటున్నారు, వినిపించడం లేదా? నన్ను కొడతామంటున్నారు అమ్మ. అయ్యగారు దండాలు. అర్జున్ తపస్కాడా? ఈ సంచి దొరికిందండి. చూస్తే చాలా డబ్బుంది బాబు, గుండె గుబేలమని పరిగెత్తుకొచ్చాను. ఇందండి. అరే, ఇది నా పర్సేనండి. రోడ్డు మీద దొరికిందా? అవునమ్మా. అవునాను, కారు లేకుతున్నప్పుడు జారిపోయి ఉంటుంది సార్. మీకు అనవసరంగా శ్రమించాం, చాలా బాగా కూడాను. రాజా, నీకు ఎలా క్షమాపణ చెప్పుకోవాలో తెలియడం లేదు. ఐఎమ్ వెరీ సారీ. సారీ సారీ అని 2 అక్షరాలతో కేసు కొట్టేస్తున్నారు. పాపం మీ పసివాణ్ణి ఎంత హింస పెట్టారు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ us సార్, విల్ బీ కేర్ఫుల్ హియర్ ఆఫ్టర్. సరే, ముందు ఆ బ్యాగ్ తీసి లెక్క చూసుకోండి. సరిగ్గానే ఉంది. థ్యాంక్ యూ సార్. కమాన్ రాజా. అతను వస్తాడు, ముందు మీరు వెళ్ళండి. ఆల్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. సర్లే వాయ్. అవ్వా, నువ్వు వచ్చి నిజంగా నన్ను కాపాడావు, లేకపోతే వాళ్ళు నన్ను జైల్లో పెట్టించేవాళ్ళు. రాజా, వాళ్ళు చెప్తే నేను వింటానా? నువ్వు కావాలన్నా దొంగ కాలేవు, నిన్ను ఎప్పుడు అనుమానించను. యూఆర్ ఎ వెరీ వెరీ గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్. ఎక్కా, ఆ అమ్మాయిని దొంగ అన్నారా? అంతా అయిపోయింది, మర్చిపో మర్చిపో. ఈసారి ఎవరన్నా నిన్న కన్నట్టయితే నాతో చెప్పు, చెవులు మీలేసి గోపల వాయ కొడతా. సర్లే అవ్వా, ఎస్ఐ వింటారు, జైల్లో పెడతారు. వస్తాను సార్. ఓకే, టాటా గిడిగిడి. రాజా, ఐ ఎమ్ వెరీ సారీ రాజా. రియలీ రాజ్, వి ఆర్ ఆల్ ఎషేమ్డ్ ఫర్ ఆల్ దట్ హ్యాస్ హ్యాపెన్డ్. నేను చాలా సిగ్గుపడుతున్నా. అసలు నేరా నాది, బొద్దిగా ఆలోచన లేకుండా నీ మీద నింద వేశాను, నిన్ను కొట్టాను. నిజంగా నేను బాధపడుతున్నాను. ఒట్టు, గాడ్ ప్రామిస్. అమ్మా, ఒట్టు పెడితే నమ్మకూడదని మీరే చెప్పారుగా. సరేలే, అయింది ఏదో అయింది, మన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రాజాను వాళ్ళ చెల్లెల్ని మనతో తీసుకుపోదాం. దట్స్ ఎ నైస్ ఐడియా. వాట్ రాజ్, వచ్చేస్తావా? భలే, సారంటాడేమిటి సారాజా. అమ్మా, మీ అందరికీ ఓ నమస్కారం. ఇదే మీ ఊరికి పోయే దారి, దయచేయండి. రాజా, ఇంకా కోపమా? అమ్మా, మీ కూడా ఒక్కసారి తిరిగితే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, మీ కూడా వస్తే జైలే. వద్దమ్మా. రాజా, మనందరం వాడిని కన్ఫ్యూజ్ చేశాం, పాపం చిన్నవాడు బెదిరిపోయాడు. ఓకే ఓకే, లీవ్ ఇట్, పిక్చర్ టైమింగ్ వెళ్దామా? సరే రాజా, నా మీద కోపం పెట్టుకోకే. ఇందా ఈ 50 పెట్టి నీకు చెల్లైకి బట్టలు కొనుక్కో. వద్దండి. ఫోన్లే రాజా, నువ్వు తీసుకోకపోతే నాకు నిద్ర పట్టదు. అక్కయ్య మాట వింటావు కదూ, బంగార తండ్రి కదూ. టాటా గిడిగిడి, టాటా టాటా గిడిగిడి, టాటా గిడిగిడి. ఒక్కవేలు చూపి వరుణను నిందించ, వెక్కిరించు నిన్ను 3 వేళ్ళు. అంటే తొందరపడి నిన్ను దొంగ అన్నారా వాళ్ళు? అవునండి. అనగానే వాళ్లలో 3 తప్పులు వాళ్ళ వేళ్లే చూశాయి. 3 తప్పులా? ఏమిటవి? 1, డబ్బు దాచుకున్న సంచిని నిర్లక్ష్యంగా పారేసుకోవడం. 2, పారేశామేమో అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీ పైన నింద వేయడం. 3, నీ వేసిన నింద నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా నిన్ను అన్యాయంగా కొట్టడం, తిట్టడం. చూశావా, తొందరపడటం వల్ల ఎన్ని చిక్కులున్నాయో. తమాషగా ఉందండి. 100 పుస్తకాలు చదవడం కన్నా ఒక్క సత్యాన్ని అర్థం చేసుకోవడం గొప్ప. నిజంగా నీ విజ్ఞాన సంపద పెరుగుతోంది నాయన. తర్వాత శాస్త్రం ఏమిటండి? తెలుపు క్షీరమే కాదు, నలుపు నీరమే కాదు. ఊరు వెదవా.
సార్ ఎవరు సార్ వాడు పిక్పాకెట్? పిక్పాకెట్ కాదు, మా అబ్బాయిని ఎన్నిసార్లు చెప్పను? సారీ సార్, పోలీసులాగే కుర్రాళ్ళంతా కూడా ఒకలాగే కనపడతారు సార్. తండ్రి విసిపెట్ట మహాపాపం రా, ఆయన హెడ్ కానిస్టేబుల్. అలా పెట్టు గడ్డి, వాడికి మామూలు కానిస్టేబుల్ కూడా కనపడటం లేదు. పట్టేసినట్టే సార్, పట్టేసినట్టే. నట్టే గిట్టే కుదరదు నాక్క లేదమ్మా. ఎవరు సార్ నక్కలేదువా? నువ్వు కాలేవా? మావాడు పట్టేసినట్టే సార్. నిజంగా నక్క పెద్దవే సార్. నార్మల్, నువ్వేమిటి నేనేమిటి? మా వాడిని ఈశ్వడే పట్టలేడు. వాడు దయదలిచి దొరికితే తప్ప. ఒరే నాయన, సుపుత్ర దొరకరా, రెండు దెబ్బలు తినరా, స్కూలుకు పోరా. నువ్వు ఇలా బడి మానేస్తే నీ జీవితంలో ఎన్నటికీ హెడ్ కాలేవురా. నేను చెప్పిన మాట వింటే దొరుకుతాను. వింటాను చెప్పరా. మసాలా దోశకి రావాలా ఇస్తే ఇప్పుడే దొరుకుతాను. రేపు సినిమాకి 10 రూపాయలు ఇస్తే బడికి వెళ్తాను. భీమయ్యా, వీడు నా కొడుకు కాదయ్యా. ఎప్పుడో ఏ అమాయకుడి మీద కేసు బనాయించి జైల్లో పెట్టించుంటాను. వాడు చచ్చి నా కడుపున పుట్టి ఇలా సాధించుకుంటున్నాడు. ఒరే, నేను నీ కామ్యాన్ని ఇవ్వాలా? పెన్షన్ తీసుకోవడం నేరమే కాదురా, పాపం కూడాను. ఇదిగో సాగు. కర్మరా, నా కర్మ, నా కర్మ. పిల్లల్ని ఇంత ముద్దు చేస్తే చెడిపోతారు సార్. కావాలంటే మావాణ్ణి చూడండి, నేనంటే హడల్ దడ. ఏలో క్లాస్ మళ్ళీ పేలేను. ఈ సంవత్సరం కూడా కొత్త బుసుకులు కొనక్కర్లేదు. నా తండ్రి బుసుకులు కాదురా, బుక్సులు. బుసుకులు కాదా, బుసుకులా. ఏం కంట్రోల్, ఏం కంట్రోల్? ఏమిటయా భీమనాని చిట్క? ఏముంది, వేళపట్టను పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ఈ బద్దలు కొడతా, మనకి తెలిసిందేగా. దాంతో బుద్ధి వస్తుందంటావు? గ్యారంటీగా. సంశించగా వేసేయండి బాబు. కాదురా భీమన్నా, మా వాడు చూస్తుండగా మీ వాడిని 4 వేస్తా. అది మా వాడు చూసి బుద్ధి తెచ్చుకుంటాడు. ఎలా ఉంది మన ప్లాను? ఇవాళ కూడా పొద్దున్నే తినేశాడు సార్. రేపు కోటలో అడ్వాన్స్ గా సరిపెట్టుకోవాలి. రేపు కొట్టక మా వాడు నేను కొట్టాలి, కానీ మీరు కొడితే నాకు చూడలేను సార్. 2131 ఎస్ సార్. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. చూసావా, అల్లరి చేస్తే నీకు లేక తగులుతాయి. అమ్మా నీ బాగలేదు నాన్న, గట్టిగా వెయ్. అయితే చూడు నా తానక, మన చేతి దెబ్బతిని ఎంత మంది బుద్ధివంతులయ్యారో నీకేమో తెలుసురా సొంట. చూడరా, ఎంత పని చేసావురా నువ్వు? నా కొడుకు కాదురా, పగవాడు రా. కాయ రాజా, కాయ కాయ, పట్టుకో 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 పట్టుకో. ఒరే 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 ఒరే, ఎందుకు ఆడించి పెడతావు? ఎందుకు సార్, చిన్న పిల్లాన్ని కొడతారు. ఊరు బయట పెద్ద రౌడీలు జూదం ఆడుతున్నారట, అల్లరి పెడుతున్నారట, వాళ్ళని కనండి సార్. అవునరా, నేను విన్నాను. వెళితే కనపడడం లేదు, కనపడ్డా పారిపోతున్నారు. అది కాదు సార్, మీరు వస్తే విజురూదుకుంటూ వస్తారు, అది వినిపిస్తే ఎవరు ఆగుతారు? అవును, అది పాయింటే. దొంగని దొంగతనంగానే పట్టాలి. మీరు ఇక్కడే ఉండండి, నే వెళ్ళి చూసొస్తా. వాళ్ళు ఉంటే చెప్తా, అప్పుడు మీరు వచ్చి సంకెళ్ళు వేసేస్తాం. కరెక్ట్, టాటా గిడిగిడి, టాటా టాటా. చిన్న బిడ్డ పెద్ద హెడ్ ఎందుకు నాకు ఉంది? ఈ కుంటవాళ్ళు వచ్చి సీన్ తయారుస్తుంటే ఒకడు అప్పుడు ఎవరా కౌంటర్? సినిమా షూటింగ్ ఆ సార్? సారీ సార్, నిజాం రాడి అనుకున్నాను. వాట్, ఇది చూసి నిజం అనుకున్నావా? వండర్ఫుల్, వండర్ఫుల్. విన్నారా ప్రొడ్యూసర్ గారు, మన సీన్ ఎంత సహజంగా వచ్చిందో. రియలిజం, రియలిజం. మనకే ఉన్నారు సార్ సత్యజిత్ రాయలు. ఈ కుర్రాడిని చూసి నిజం అనుకున్నట్ట. మన పిక్చర్ హిట్, 100 డేస్, సిల్వర్ జూబ్లీస్. బాబు, నెక్స్ట్ పిక్చర్ లో నీకు రాసి ఇస్తాను. నా ఆటోగ్రాఫ్ కావాలా? నేను ఎవరో తెలుసుగా. తెలుసు సార్, తిరుగు డబ్బా తీసింది మీరేగా. చెత్త షాటడే. కెమెరా ఎక్కడ? అసిస్టెంట్ ఎక్కడ? హీరోయిన్ ఎక్కడ? స్టార్ట్ స్టార్ట్.
అమ్మా ఝాన్సీకి రాణి షార్ట్ రెడీ రా తల్లి. తల్లి అంటే నువ్వు కా తల్లి, మీ అమ్మాయి. అమ్మాయి రాదు. ఏమైంది? సారు మాకు మూడు పోయింది, మేము యాక్టింగ్ చెయ్యా. అమ్మయ్యో కొంప మునిగిపోయింది ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్ కి మూడు పోయింది. కాసేపు ఉంటే ఎంత పోతుంది? గోవిందా గోవిందా. అమ్మాయి గారు, నా మూలంగా మీ షూటింగ్ పాడైంది, నన్ను క్షమించండి. మీరు వచ్చి యాక్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఆహా నా తండ్రి, నాకు అసిస్టెంట్ గా పనిచేస్తావురా. అబ్బా ఎండగా ఉన్నది. అమ్మా ఎట్ట లేకుండా షూటింగ్ రా తల్లి. అబ్బా కాలేస్తాందండి. నిద్ర వస్తుందండి. చూడమా ఈ లోపల ఒక్క క్లోజ్ షాట్ ఇచ్చిద్దాం. చూడమా ఇప్పుడు విలన్ భయంకరంగా నీ మీదకి వస్తాడు. ఈ కళ్ళల్లో టెరర్, ఫియర్, భయం, వణుకు. నువ్వు ఇలా నవ్వక నాయన, కంటికి కనిపించేదంతా నిజం కాదు బాబు. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. ఇంటున్నావా తంబి? పెద్దాళ్ళు శాస్త్రం చెప్తే ఎంత సారసం ఉంటుందో చూడు. కళ్ళు నీరు తెల్లన, గేద పాలు తెల్లన. అయితే దీని తాస్తాదీయ ఈ కళ్ళు నీరుకున్న రుచి సువాసన మజ తస్తే తస్తే పాలకొస్తుందా అంట. గురుజీ నువ్వు కళ్ళు మానేసి పాలు తాగుతున్నావు, నీకేమన్నా పిచ్చా అని అడుగు. అడుగు చెప్తా. ఎందుకంటే మన గవర్నమెంట్ వాళ్ళు ప్రొబేషన్ ఎత్తేశారు, దాంతో సారాలో సారం చచ్చిపోయింది. ఈ తాగుడు మానేయాలని ఏ రోజుకు ఆ రోజు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ ఆల్టి కుదిరి మానేశారు, ఒట్టేశారు, ఏశారు, ఇక సాగరం. గొర్రెమల్ల ఎట్టు కదా, ఎన్నాళ్ళు తప్పించుకున్నావు నా స్వామి రంగా, ఈవేళ దొరికావు రా. పెద్ద పొరపాటు సార్, ఇది కళ్ళు కాదు పాలు, పచ్చి ఆవు పాలు. ఏమో డ్రామా సాడుతున్నావా? సార్ ఒట్టు తమరు సచ్చినా తొట్టు ఈ పాలే. కళ్ళు మానేయాలని ఒట్టేసుకున్నాను. అయితే దస్తాదియ ఎదవది అలవాటైన ప్యానం కదండి, అందుకని అలవాటైన సోటు అలవాటైన ముంత అచ్చి పెట్టుకుని కళ్ళు బదులు తెల్లగా ఉంటాయని పాలు పోసుకొని తాగుతున్నాను. కాటికి ఇచ్చేస్తున్నాను. నేనేం టోకరా తిన్న నడు. ఈ పాలే సార్ కావాలంటే తాగి చూడండి. వేరే తాగాలా? కంపు పొలి పెడతా కొడతా ఉంటే. ఏం సార్ మా మా ఇంటికి పోతున్నారు. రాజా నువ్వైనా చెప్పరా నా తండ్రి, ఈ పాలని చెప్పరా? ఏ మాటలు అందిస్తున్నావా? సార్ ఇవి నిజంగా పాలే సార్. ఉత్తపాలు తాగితే డోకు వస్తుందని ముంతలు పోసుకున్నాను. కావలిస్తే మీరే చూడండి. హారిణి రాజా నిజంగా బుర్రగలాడు రా, నాకు ఈ పాయింట్ తట్నే లేదు. అదే తెల్లటివన్నీ పాలు నల్లటివన్నీ నీళ్లు కావని ఇప్పటికైనా ఒప్పుకోండి. నిజం మావయ్య, మా గురుగారు చెప్పిన శాసనం ఇంకోటి రైట్ అయింది. గురుగారు 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 నమస్కారం. గురుగారు చిరంజీవ. ఏమిటి రాజా, ఏమిటి కథ? ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు. మీరు చెప్పింది మళ్ళీ రైట్ అయిందండి. అలాగా ఏమిటి? నేనేమో సినిమా షూటింగ్ లో దొంగను చూసి నిజం దొంగనుకున్నాను. ఇందాకేమో తాడి చెట్టు కింద మా మామ పాలు తాగుతుంటే హెడ్ గారు చూసి కళ్ళు అనుకున్నారు. ఆయన తెలుపు క్షీరమే కాదు నలుపు నీరమే కాదు. తర్వాత శాస్త్రం ఏమిటండి? శాస్త్రం కాదు శాసనం బాబు. చెడ్డవారలకెప్పుడు చేదోడు కావలదు. అంటే? అంటే పాముకు పాలు పోసి పెంచినా అది ఎప్పుడో ఒకప్పుడు కాటు వేస్తుంది.
మాదిరిగానే ఉంటవి, రుచి చూచినప్పుడే రకము తేలిపోతవి. ఉప్పు కప్పు రమ్ము ఒక్క రీతిగానే ఉంటవి, రుచి చూచినప్పుడే రకము తేలిపోతవి. కాకి కోకిల ఒకటిక కనపడతాయి, పూత కూసినప్పుడు దాని జాతి బయట పడతది. కాకి కోకిల ఒకటిక కనపడతాయి, పూత కూసినప్పుడు దాని జాతి బయట పడతది. చెప్పో చెప్పో భాయి చెప్పు చెప్పు, ఆహా చెప్పో చెప్పో భాయి చెప్పు చెప్పు. He caught the thief and got my camera back. Well, very smart kid. Did he hurt you? What, miss? Did he hurt you? No, no. I hit Bud. Very smart kid. I saw him. Well, that was far out. Bhagavantuda, okka mata kuda ardham kaavadam lede. What is your name, dear? My name is Raj. Balraj. Balaraju. No, no. Balaraju. Balaraju. Yes, yes. Dear Raj, what are you doing here? Enta mantunaru? What work, you know? Oh, work. You tourist, I guide. A guide? Yes, sir. Take it. Oh, 100 rupees. No, no. Vanda, 100 rupees. Vodandi vodu. Too much, too much. You keep it, you deserve it. Keep it, boy. Keep it. Thank you. Thank you, sir. Thank you, sir. Tata, giri-giri. Hey, hey, wait, we want to take your picture. Picture? Oh!
రెడీ స్మైల్ థ్యాంక్ యూ వెయిట్ వెయిట్ యూ వాంట్ టు టేక్ అనదర్ వన్ ఓకే ఓకే రెడీ అక్కడెవరు సాయం లేరని భయం వేసిందా? రే తంబి, నువ్వు దొంగతనం చేశావు, అది తప్పని చెప్పాను, అది నిజంగా తప్పురా. నువ్వెవర్రా చెప్పేది? మా అబ్బవా? మీ అబ్బకు అబ్బనరా? అడై, లాస్ట్ వార్నింగ్ ఇచ్చి పూడుస్తున్నాను, రేపు తిరిగి నా వర్క్ లో అడ్డు వస్తేవా నిన్ను తన్నీరు రెండున్నర పలం పప్పు ఎత్తేస్తాను. రే పొరికి పయ్యలే, నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఈసారి దొంగతనం చేశావా నీ కాళ్ళు చేతులు విరగొట్టి పారేస్తాను. ఏం జరిగింది? ఏం లేదు సార్, రౌడీ వెధవలు. ఏం లేదంటావేంట్రా? పెద్ద యుద్ధం చేసేసి ఏదో పాడు పని చేశారు, పట్టుకు తన్నేసాను సార్. ఒరే రే రాజా, అదేదో నాకు చెప్పరా, నీ బదులు నేను పట్టుకు తంతాను, నాలుగు కేసులు రాస్తే నేను హేట్ని అయిపోతాను రా, చెప్పరా బాబు చెప్పు. ఏదో కుర్రోళ్ళు, పోనీ సార్. ఏం లేదంటావేంట్రా రాజా, నేరం చేయడం ఎంత నేరము, నేరస్తుల్ని పోలీసులు దొరకకుండా చేయడం అంతకంటే నేరం. పాముకు పాలు పోసి పెంచితే ఆ చేతనే కాటేసిందిట, జాగ్రత్త. పెద్దలు ఏమన్నారో తెలుసా? చెడ్డవారికి నీవు చేదోడు కావలదు. చెడ్డవారికి నీవు చేదోడు కావలదు. రాజా 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 రాజా, ఆవేళ హెడ్ గారికి సారా దూసాల కేసు అప్పగించావు కదరా? అదేం లేదు సార్, సినిమా షూటింగ్. రాజా 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 రాజా, షూటింగ్? ఒరే మనకి ఒక వేషం ఇస్తారేమో చెప్పరా, పెద్ద వేషం. వేషాన్ని కూడా తక్కువస్తా వేస్తే ఇన్స్పెక్టర్ వేషమే వేయించగల సార్. నిజమేరా, అందుకే మనం ఇంకా హేట్ కాలేదేమో. రాయ్ ఈ పాలా తీసుకో. ఎందుకు? నువ్వు నాకు గురుపదేశం చేశావు, ఏదో కొడతా భక్తి. వద్దు సార్, మీరెందుకు ఇస్తున్నారో నాకు తెలుసు, మీ దగ్గర లంచం తీసుకొచ్చా. నీ ముఖం, నీకు నేను లంచం ఇవ్వడం ఏమిట్రా, నువ్వు నాకు బిడ్డ లాంటి వాడివి, తీసుకో అమ్మా తీసుకో. చెప్పు చెప్పురా భయ్య, చెప్పు చెప్పురా భయ్య, చెప్పు చెప్పురా భయ్య. పైసాల్లో ఉందిరా జగత్తు, పైసాల్లో ఉందిరా గమ్మత్తు, పైసాల్లో ఉందిరా మహత్తు. ఏం రాజా, ఈ ఏళ కథంతా పాటలమయంగా ఉన్నట్టుందే. పైసలు జాస్తిగా ఉంటే ఆటలేమిటి పాటలేమిటి. ఇందా పావులా,
ఇదేంటి రాజా, 5 పైసలు తక్కడానికి పావలా ఇచ్చావేంటి? అవ్వా, ఇవాళ మనకు ఇన్కమ్ జాస్తి, నీకు బోనస్, నాకు సినిమా. అవ్వా రే హవా హైలస్తో సోస్తో దాని అవ్వారమంతా హైలస్తో పచ్చి మిరపకాయ లాంటి పడుతు పిల్లరో. పిచ్చి పాటలు చెప్పు, చెప్పుర భయ చెప్పు, చెప్పుర భయ చెప్పు, చెప్పుర భయ పిచ్చి రాజ. లక్ష్మి, లక్ష్మి అమ్మరాదా, అత్తలేదమ్మా? బజార్కెళ్ళండి పాపం, నా ఒక్క తినకొచ్చినాను. అలాగా పాపం, చూడమ్మా ఒక ముద్దు ఓ పావలా అప్పిస్తావా? ముద్దిస్తాను, డబ్బు లేదు. మళ్ళా తిరిగి ఇచ్చేస్తాలేమ్మా. బావకి ఇవ్వాల్సిన ఆరణాలు, సీతకి 2 ముక్కాలన, నీకు ఇవ్వాల్సిన దానా కానీ మొత్తం 10 అణాలు, ఈ పావలో కలిపితే 14 అణాలు, బేడ వడ్డీ వేసి రూపాయి ఇచ్చేస్తా. లేదు మామయ్య, డబ్బులన్నీ ఉండిలో వేస్తాను. ఉండే చూడమ్మా, నువ్వు ఇక్కడే కూర్చో, అమ్మ ఆకాశం వంచి వస్తుంది, రాగానే నన్ను పిలువు, లోపలి మాత్రం రాకే. రామరామ, ఏందయ్యా చివరికి పసిపిల్లల డబ్బులు కూడా తీసుకుంటున్నావా? సరే సరే, అంతటి ఆపు. ఏదో మా అక్కయ్య పోయిన రోజు కదా, బీదాబిక్కిని పిలిచి దానం చేద్దామని అక్కనే తీసుకో. తీసుకోక మూట కట్టి నీకు ఇస్తామనుకున్నావా? రాధా అక్కలేదు, రా మనం వెళ్ళిపోదాం. రాజా ఎక్కడికి? ఎక్కడికో, మీకింత పక్షపాతం ఉంటుందనుకోలేదు. రా రాధా. రాజా నువ్వు పోతే నేను చచ్చేపోతారా? నాకు బేట ఎవరిస్తారు? రాజా ఎన్నడూ లేని, ఏందయ్యా మేమేం తప్పు చేశామో చెప్పరాదు? ఇంకా ఏం చెప్పాలి, నాకు రాధకే కొత్త బట్టలు కొన్నారు, వీళ్ళు కొనలేదే, మాకేమీ వద్దు. రాధా నా బంగారు తండ్రి, ఇదా కారణం, ఏం దోని అడిగి చచ్చాను కదరా. వాడు ఎంత గొప్ప మనసు అనుకున్నావే, వాడు మా అక్కాయ బిడ్డే. అందరికి బట్టలు కొంటారా లేదా? ఇవాళ మీ అమ్మ సంవత్సరీకం, మీరే కట్టుకోవాలి. అలా చేస్తే మా అమ్మ ఏడుస్తుంది, వెళ్ళి కొనండి. పాయింటే, అందరికీ ఒక్కసారి కొత్త బట్టలు కొనాలంటే డబ్బేదిరా, పోని కష్టపడి సంపాదిద్దామంటే నాకు పని గండవాయా? డబ్బు ఉంది మామయ్య, అత్తయ్య చెప్పిందిగా, పైన నుంచి మా అమ్మ అన్ని కనిపెట్టి చూస్తుందని, అందుకే కాబోలు ఇవాళ 100 రూపాయలు రాబడి, ఇదిగో అందరికి బట్టలు కొను. ఎంతైతే? 100. రాజా మమ్మల్ని నిలిచి వెళ్ళిపోతానని పరాయి కానక కూడా అనకూడదు. అంటే మాత్రం పోతానా అత్త, మాకు నువ్వే అమ్మవి, అమ్మని వదిలి పోతానా? నా తండ్రి, నీ అమ్మే ఉంటే నీ బంగారు మాట విని ఎంత మురిసిపోయేదు. ఇప్పుడే వస్తానత్త. రాజా ఎక్కడికి? తలకి స్నానం చేసి మెమ్మకు మొక్కాలి, ప్రసాదం తినాలి. 1 మినిట్, 1 మినిట్, వస్తా వస్తా. రాజా నువ్వు చెల్లాయి అమ్మకు మనసారా దండం పెట్టుకోండి, చల్లగా చూడమని మొక్కుకోండి. అమ్మా మేము నిన్ను మర్చిపోలేదమ్మా, నువ్వు కూడా మమ్మల్ని మర్చిపోకే, పైన నుంచి ఎప్పుడు మమ్మల్ని కాపాడాలి, పిలిస్తే పలకాలి. మన అమ్మకి చెల్లాయ్. అవునమ్మా, మనం పిలవాలి, పిలువు గట్టిగా పిలవాలి, ఆకాశం ఉంది కదా. అమ్మా అన్నం తినమ్మా, మా ఆగలమ్మా, పట్టెడు అన్నం పెట్టమ్మా. రాజా వచ్చింది, రాజా అమ్మ ఇంకో తల్లి రూపంలో వచ్చింది, ఎల్లు నీ చేతితో నువ్వే పెట్టు. అమ్మా అమ్మా వచ్చావా అమ్మా, మంచి అమ్మవి. రాజా నా బంగారు తండ్రి. అమ్మా ఇదిగో అమ్మా అన్నం తినమ్మా, అంతా తినాలి, కడుపు నిండా తినాలి. రాజా నా బంగారు తండ్రి, 1000 ఏళ్ళు చల్లగా బద్దెల్లి తండ్రి. అమ్మా మేము ఏడటం లేదమ్మా, బెంగ కూడా లేదమ్మా,
కానీ చెల్లాయికి మాత్రం కొంచెం బెంగుంది. చిన్నపిల్ల కదమ్మా, అమ్మ మమ్మల్ని మర్చిపోకే. ఎప్పుడు మర్చిపోను బాబు. బువ్వు పెట్టిన వాళ్ళు మర్చానా? వస్తాను బాబు. రాజా రా బాబు. అన్నాని దండం పెట్టుకుని ముందు మీరిద్దరూ తినాలి, అది అమ్మ ప్రసాదం. అమ్మ ప్రసాదం అయితే అందరం కలిసే తినాలి. కాదు బాబు, ముందు మీరిద్దరూ కళ్ళ కట్టుకుని తినాలి, తర్వాత కొత్త బట్టలు కట్టుకోవాలి. వన్ మినిట్. కొత్త బట్టలు మాత్రం అందరం ఒకేసారి కట్టుకోవాలి, మామయ్య రావాలి. ఈ బట్టలు ఎవరికి? నీకు చీర, మావయ్యకు పంచ. రాజా. అవునత్తయ్య, మావయ్య మాకే కొంటాడు, తనకి కొనుక్కోడు, అందుకనే వేరే తెచ్చా. నీదెంత పెద్ద మనసు రాజా, మేమంతా వయసులోనే నీకన్నా పెద్దోళ్ళు. రా బాబు, ప్రసాదం తిందు గాని. రాజా కూసో, నువ్వు కూసోమ్మా. రాధా. అవును. ఇందా ఇందా సీత. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా అన్నా, ఎవరికైనా తప్పదు. మోసాలు చేయడానికి సిగ్గు లేకపోయినా పాపాలు చేయడానికి భయం అన్నా ఉండాలి. అంతేలే, 24 గంటల్లో ఒక నిమిషంలోనే ఒట్టు మీద సుఖుంటేగా పాపం పుణ్యం తెలియడానికి. ఏమిటి నువ్వు, సచ్చిన పావును ఇంకా సాగు కొడతావు. అసలే నేను చేసిన తప్పుకు కుళ్ళు కుళ్ళు ఏడుస్తూ ఉంటే. నీకా, నీకు తప్పు ఒప్పు అనే ఆలోచన ఉంటే ఇవాళ ఈ పని చేసే ఒడివే కాదు. పసిబిడ్డ, ఆ రెక్కల కట్ట మీద బతుకుతున్నావు, వాళ్ళమ్మ దినానికి బట్టలు తెమ్మని డబ్బిస్తే అది కూడా తాగేస్తావా? ఇదిగో చెప్పుతో కొట్టినాడు, ఆడేం చేశాడో తెలుసా? మామ చేతి డబ్బిస్తే మాకే బట్టలు కొంటాడు, తను కొనుక్కోడని మన ఇద్దరికి కొత్త బట్టలు తెచ్చాడు. నువ్వు వచ్చే వరకు తను కొత్త బట్టలు కట్టుకోనని కూస్తున్నాడు. కళ్ళు కాయలు కాసేదాకా చూసి చూసి సొమ్మసిల్లి పడుకున్నాడు. ఈ పూట తిండి కూడా తినలేదు. ఇది వాడి నీకోసం తెచ్చిన పంచ. నిన్నట్టు మర్యాద కదలవద్దు, నేను మనిషిని కాదు గొడ్డుని. అయ్యయ్యో పట్టనకండి, నేను అందుకు చెప్పలేదు. బిడ్డల ప్రేమ మమకారం చూసి నాకే సిగ్గేసి. రష్మి, నేను చెప్పేది విను, నాకు బుద్ధి వచ్చింది, నా దారి ఖాయం చేసుకున్నాను. ఏమండి? పోగాయిత్యం ఏం చెయ్యనులే, రాజా నా కళ్ళు తెరిపించాడు. పట్నం వెళ్ళి ఏదన్నా పని నేర్చుకుంటాను. నా అంతటి నేను ఒక రూపాయి డబ్బులు సంపాదించేదాకా ఈ కొంపకు తిరిగిరాను. ఆడికి నా మొహం చూపించను. తొందరపడకయ్యా. తొందర, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రాజాకు చెప్పు, ఇదంతా ఆడి సలహైనది. ఐదు వేళ్ల తమాషా.
ఐదు వేళ్ల తమాషా, చూడు చూడు తమాషా, భలే తమాషా, వేడుకైన తమాషా, వేళ్ల తమాషా, ఐదు వేళ్ల తమాషా. గురుగారు, 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 గురుగారు పని మీద మద్రాసు వెళ్ళారు బాబు, రాత్రి వస్తారు. ఆయన వస్తే నాలుగోది రైట్ ఏంజన్ చెప్పండి. తెలుగా తమిళమా? తెలుగు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఇది చదవండి. ఎందుకు? అదంతా పెద్ద స్టోరీ లేండి, మీకెందుకు, చదవండి. అలవి మీరిన వేళ అమృతము విషమవును. అనాథరక్షక పాహిమాం పాహిమాం పాహిమాం, అరం వాళ్ళ పెరుమాళ్ళే పాహిమాం పాహిమాం. అప్పా మురగనే ఆండవనే పోచిరా అప్పా, పోచి ఎల్లామే పోచిరా అప్పా. ఇంత మాదిరి గిర్రాకి నమ్మ లైఫ్లే వర్లేడా అప్పా. ఏమిటి ఏమిటి దండాలంటేస్తున్నావు? అతి వినయంగా వచ్చి అమ్మా 32 మైళ్ళు అమ్మా, ఒక్క గంటలో తీసుకెళ్తానమ్మా, నువ్వు 42 పంచర్లు ఇచ్చావు, 52 చోట్ల ఆతో వేధవడో కుక్కారు నువ్వు, పగవాళ్ళ కూడా వద్దు ఇలాంటి కారు. ఎన్నమ్మా చూడరా, ఇదివా డొక్కు ఏమా, మొదలే నల్లవండిదా, ఇప్పుదా నీంగుదా వచ్చి కూసుకుంది, అప్పుడుదా డొక్కై పూడ్చింది. ఎన్నమ్మా చూడరే, ఒరే లోటు, ఒరే గలాట, ఒరే చెత్తం. దిగండి. ఒకటి నెమ్మది, రెండు మూడు నాలుగు ఐదు ఆరు, వేసుకో తెలుపా. అంబాళే, ఇంతమంది బిడ్డల్ని ఒకేసారి ఎందుకొచ్చిదే, ఓరిని దిష్టి కళ్ళు మండిపోను, దిక్కుబాలు నోరు నువ్వును. రే మాకు ఆ మాత్రం తెలుసు కానీ, సగం మంది పెద్ద పిల్లలు ఇంట్లో వదిలేసి వచ్చాను, ఈ కుర్రాలు నన్ను విడిచిపెట్టి ఉండరు మరి, అందుకని తీసుకొచ్చాను కూతురో చేత. సగం జలాలా మురుహ. రే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చల్చేదిరా. తమ్ముడు మీ నాన్న డ్రైవర్, వీళ్ళ నాన్న ఎక్కడ? ఎక్కడ పోర్తులేమ్మా, ఈడదా డిగ్గీలో తూగురారు. అయ్యో అయ్యో అయ్యో, త్వరగా నీవయ్యా ఊపిరి అందుతుంది లేదా? సామే మగాబలిపురం అందా ఏంద్రింగ్ 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 సామే. అప్పుడే వచ్చేసావా బేబీ? మీకు ఇదేం బుద్ధండి, కారులో కావాల్సిన చోటు ఉండగా. కారులోనా? ఎక్కడ? ఫ్రంట్ సీట్ అంతా బ్రేక్ ఇన్స్పెక్టర్ లాగా నువ్వు ఆక్రమించి, వెనకాలేమో పిల్లలు నన్ను కుమ్మరంలో తొక్కేస్తుంటే ఇదిగో ఇదిగో ఇక్కడికి వచ్చి అడ్డుకున్నా. సరే గాని ఏడో శాలిటీ ఏదండి? ఏమో ఏడుగురు వచ్చారా? ఏడు చెట్టు ఉంది అడగడం. రే కదలకంటే అక్కడే ఉండండి, రండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఏమండి ఏడో పిల్లాడు ఏమయ్యాడో వెతకండి, నేను అసలే ఒట్టి మనిషిని కాదు, నన్ను ఏడు పెంపకండి. అదిగో అదిగో ఆ పూత పూసే నన్ను ఇంతకు తెచ్చావు, వచ్చింది ఆడుగురేనే. కాదండి, ఇందాక ఖర్జూర పండు కొన్న చోటు కూడా 7 మందిని లెక్క చూశారు. లేదే బేబీ, ఇంట్లో 6 నుంచాం వెంట 7 తెచ్చా, ఇంట్లో 7 నుంచాం వెంట 6 తెచ్చాం. కాదండి బాబు, ప్రతి చోట డబ్బులు 7 చొప్పులు లెక్క చూస్తున్నాను, 7 మొక్కజొన్న పొత్తులు, 7 జంతికలు, 7 సోడాలు, 7 కలర్స్, 7 బోండాలు. కాదు డ్రైవరు, అలాగా అమ్మ అమ్మ, అయితే ఎవరో దారిపోయే కుర్రవేదో మన గుంపులో చేసి చేస్తున్నాడన్నమాట. ఎలా ఎలా మీరే చెప్పదా, మీరే చెప్పదా, వాళ్ళు పడతారంటే గాడిద ఎక్కడ తెచ్చారా? ఏం తల్లి, నువ్వు బిడ్డల్ని కొని పెంచుతున్నావా కనిపెంచుతున్నావా? ఏమిటా సవట్ నవ్వు? ఏమే మా బిడ్డను ఎత్తుకుపోయి తీసుకొచ్చి మాకే అప్పచెప్పి మా దగ్గర డబ్బు తీసుకుందాం ప్లానా? రామరామా, అట్లాంటి పాప చాలాసింది నా కల్లా కొడలా. ఏదో బిడ్డ తప్పిపోయి ఏడుస్తుంటే సక్కడాలు చేసి చెతుకుతున్నాను, ఇంతలో ఈ పిల్లలు సొక్కాలు చూస్తే మీ తాలూకేనేమోనని తీసుకొచ్చాను, బాగానే ఉంది. అబ్బా ఖారగా ఇచ్చినట్టు పిల్లల ముందు తెచ్చిపెట్టి వాళ్ళ నోరు ఊరించి సొమ్ము చేసుకుందామని. నాకు ఆ కర్మం ఏం లేదమ్మా, మా బాబు బోర్డు చేశాడంటే గొప్పల సక్కడాలు రెక్కలు కట్టుకుని సిలకలా ఎగిరిపోతుంది. ఎందుకు మరి, రూపాయి ఇవ్వండి గారి పాపం. రూపాయా? మన పిల్లాడు కూడా వెతికి తెచ్చిందండి, తప్పిపోయినండి. అదిగో ఆ మాటలన్నీ బాగా ఉంటావు, ఎవరు బాబాడు మా బాబే. కరెంట్ అవుతానని గ్యారంటీ ఇచ్చి 10,000 రూపాయలు కట్నం పుచ్చుకున్నారే, ఆఖరి బిల్లు కరెంట్ కూడా కాలేదు. ఆ బెంగతో చచ్చిపోయాడు మా నాన్న, ఈ ముఖాన్ని ఎడుగు మొత్తగిరి రాసిందని తెలిసి ఆయన ఇచ్చి పెళ్లి చేసుకుపోను, కక్కడ 10,000 రూపాయలు కట్టాం. ఇంకా ఏం కక్కడం, 1,000 కోడి 60 చొప్పున 13 అవతారాల్లో పుట్టి సాధిస్తూనే ఉన్నాడు మీ నాన్న నా బాకీ అప్పులే పాడితో సహా. ఏమిటా కూతలు, అండవులు మీరు
ఇదిగో ఈ రూపాయి తీసుకుని నువ్వు దయచేయవమ్మా. రే బాబులు పాపలు, రే కోతులు కోతులు చక్కడాలు ఎత్తుపోతే జాగ్రత్త. కోతులా? వాటికి ఎన్ని గుండెలని? అసలు మన సంతానం ఆ కోతులు చేతులు లాక్కోకుండా ఉంటే. ఇదిగో ఇల్లు వదిలిపెట్టి బజార్లో ఉన్నామన్న మాటలు జోరు జాస్తి అయిపోయింది. ఇవాళ అవతరేపైన కోపం జరపం. అప్పుడు చూశారు మీరున్నారే, అది కాదు మీ గురించి, అది కాదు బేబీ, అది కాదు బేబీ, అది అది అనవసరంగా ఇదాన్ని పడకు. పుట్టి మనిషి కూడా కాదు. అమ్మగారు నమస్కారం, బాబు గారు నమస్కారం. రండి రండి, ఊరంతా నేను చూపిస్తాను. పాపలందరికీ మంచి మంచి బొమ్మలు చూపించి మంచి మంచి కథలు చెప్తాను. రండి రండి. అమ్మో చూడు, అయితే అయిందిగానే అందరికి లెక్క చూసుకుని తలోటి పట్టుకొచ్చి అమ్మో అన్నాడే కడుపురే పైన, ఆయనకు మాత్రం ఏమి ఇవ్వకు. ఇదిగో బేబీ, బేబీ నా మాట విని బేబీ, పొట్టి మనిషి కూడా కాదు, అవన్నీ తింటే అరగవు. ఇదిగా ఆయన మాటలకేం వచ్చింది కాని మీ అందరికి ఏమేం కావాలి చెప్పండి రా. సరే ఊరుకొచ్చి చూడయ్యా, ఈ ఒట్టేలో ఏమేం వండారో ఒక్కటి కూడా మిగల్చకుండా అన్ని పట్టుకొచ్చి కడపెట్టి మేమే తింటాం. కూర్చోదండి బాబు. అమ్మ దొంగ కూర్చుంటే కూర్చి పల్లికి పోదు, అప్పులు తిప్పుని పెట్టకుండా పంపించేయాలనా? నే కూర్చోను ఆచదోచి అప్పలో నాకు తెలుసు. ఏం కావాలో చెప్పు. నాకు నాకు 8 ఇడ్లీ, 3 దోచ, 12 పూలి, 9 గాళ్ళు కావాలి. అయితే డబ్బులు తెచ్చావా? డబ్బులా? చిన్నపిల్లలు డబ్బులు ముత్తుకోకూడదు, మా నాన్న చెప్పాలు. నేను ఇంటి దగ్గర అల్లాలు చెప్తుంటే ఒలే ఒత్తేళ్ళకు పోయి అప్పచ్చులు తినలా, నేను చెప్పానని చెప్పు అని మా నాన్న చెప్పాలు. అయితే నాన్న నువ్వు నాన్నది కాదా? చంచాడువా? నాకు మీచాలు లేవుగా, మా నాన్నకి మీచాలు ఉంటాయే. ఒరే నాయన ఆకలితో చచ్చిపోతున్నావురా. పంచులు గాళ్ళు ఊళ్ళు చూచేందుకు వచ్చాలా? వీళ్ళంతా మీ ఇచ్చుకూలు పిల్లలా? బాగుండేది. ఏం చూశారు? ఇచ్చుకూలు పిల్లలైతే బుచ్చుకులేవి? అయ్యో నా తండ్రి, బుచ్చుకులు కాదురా, బుక్స్. తెలుసులేవో, మనం చదివి చింపి పాలేస్తామే బుచ్చుకులు. అయ్యలు అయ్యలు నాకెవ్వలు, డబ్బులు లేని ఇవ్వలు. కక్కసు మిగతండ్రి అంటే నీక కొంచెం. అయితే నువ్వు మళ్ళీ పక్కన వేసుకోట్టు. ఏమిటది నన్ను కొట్ట దాన్ని కొట్టుకుంటే దీన్నే పులుగు అంటారు సార్. నరసింహ పల్లవుని కాలంలో చెక్కిన శిల్పం సార్ ఇది. అసలు ఇది కాళిక అమ్మవారి కోవెల. ఒకే రాతిని తొలిచి 9 పులులను చెక్కారు. అదిగో మధ్యన కాళికమ్మవారు. రండి రండి అందరూ రండి. ఏది అమ్మవారు ఎక్కడా? ఇదిగో నువ్వు కాళికవి, నీ చుట్టూ 9 పిల్లులు. అమ్మగారు అమ్మగారు, నిన్న ఇక్కడ సినిమా షూటింగ్ జరిగింది మీకు తెలుసా? అయ్యయ్యో నిన్ననే వచ్చాంగా, ఎంత పొరపాటు ఎంత పొరపాటు. నాయన ఎవరెవరు యాక్టర్లు? తెలుగు పిక్చరేనండి, జమున నాగేశ్వర. ఏమిటి నన్ను సూర్యకాంతతో పోలుతా? భయపడి పైకి పారిపోయింది. కష్టం సార్, కాలు జారిపడితే. అయ్యి నా తల్లు, నాకేం దారి భగవంతురా, నా బిడ్డ ఏమైపోతుంది? అయ్యయ్యో వెళ్తున్నా. అవేం పాడు పాటలు అండి, వెళ్ళొస్తారని చెప్పండి, వెళ్ళి తీసుకురండి. ఏమండి ముందు బిడ్డ నిప్పండి. అయ్యో తిరిగి చెప్పడు చెక్క యుగము,
బిడ్డ ప్రమాణించుకోండి, ఈ పాటలు పద్యాలు ఒకటి వెళ్ళండి. అలాగే బిడ్డ వెళ్ళా పసిబిడ్డ. దానికి కోట తరిమింది ఈ కొండ ముచ్చి. ఆ దేవుడే దిగొస్తాడే, మన కింద నుంచి పైకి ఎక్కడం కన్నా ఆయనే పైనుంచి కింద దిగడం సులువే. ఇది చెప్పడు చక్రయుగము. భయపడదు, నేను వస్తున్నా గదలకు. తండ్రి భగవంతుడు నీలో ఉండి నేను నడిపిస్తున్నాడు రా నాయన, జాగ్రత్తగా వెళ్ళరా తండ్రి. అమ్మా సీత భయపడరా, తిరిగితే పలికే దేవుడు పైన ఉన్నాడని. నాయన జాగ్రత్త నాయన, దాన్ని చేపట్టుకో వస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి, స్వామి ఏ అమ్మగారు పెట్టవో నా తండ్రి. నెమ్మది జాగ్రత్త కదా ఇప్పుడు ఆయన, నెమ్మది 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 కదా కానీ నెమ్మది ఆయన. నా తల్లి, మా అమ్మ నా తల్లి బతికొచ్చావమ్మా. చచ్చి ఎప్పుడైనా బతుకుతావా, ఎప్పుడైనా ఎప్పుడైనా అమ్మా. అదే ఇంత గండం తప్పి బతికితే కొడతారు. కొట్టాలా తినబడి పాతయ్యా, ఇలా నేత నిమిషానికి మమ్మల్ని చంపికన్నా ఒక్కసారి కూడా పీడ వెరడైపోతుంది. అమ్మా అమ్మా అయ్యో పాపిస్తుందని ఏమన్నాను, దీర్ఘాషి దీర్ఘాషి బ్రహ్మంతాయి భగవంతరాజుని కాపాడు రక్షించి పొరపాటున అన్నాను. అర్థమైందా బేబీ, దేవుడిచ్చిన బిడ్డలు మనం వద్దనకూడదని ఆపరేషన్ ఒప్పుకోకుండా ఇంతకు తెచ్చుకున్నాం. చూడు ఎంత మాట అనేసావో, అందుకే పెద్దలు ఏమన్నారో తెలుసా, హద్దు మీరితే అమృతం కూడా విషం అన్నారు. ఒకటి రెండు మూడు, ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు, ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు, అంతకు మించిన సంతానమైతే వద్దు 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 వద్దు. ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు, అంతకు మించిన సంతానమైతే వద్దు 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 వద్దు. ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు. పైసా అంటే పలకని దేవుడు పిల్లలు కొల్ల జయిస్తాడు, పైసా అంటే పలకని దేవుడు పిల్లలు కొల్ల జయిస్తాడు, దరిద్రాన్ని దత చేస్తాడు. సంతానమంతా దిగలాగు, రెక్కల కష్టం చేసే వాళ్లకు రెక్కల కష్టం చేసే వాళ్లకు బ్రతుకంతా హాయిగా జరుగు. రెక్కల కష్టం చేసే వాళ్లకు బ్రతుకంతా హాయిగా జరుగు. ఇంతమందైతే ఏలాగు, ఇంతమందైతే ఏలాగు, వద్దు వద్దు వద్దు. అందుకే ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు. సినిమాలకు పోవాలంటే సైన్యమంతా తయారు, సినిమాలకు పోవాలంటే సైన్యమంతా తయారు, ఒక్కరు వెనుకాడరు కాడరు మీరు కూడా హాజరు. కాఫీ హోటల్ బిల్లుకు నెల జీతం గయా మారు, కాఫీ హోటల్ బిల్లుకు నెల జీతం గయా మారు. ఆ దెబ్బతో తారుమారు, పాపమయ్యా నీ జోరు. వద్దు వద్దు వద్దు. ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు.
గంపెడు పిల్లలు కన్న కుచేలుడు పుయ్యో మర్రో అన్నాడు. పస్తులెన్నో పడుకున్నాడు. శ్రీకృష్ణుడు భగవానుడు వచ్చి అప్పుడు ఆడుకున్నాడు. శ్రీకృష్ణుడు భగవానుడు వచ్చి అప్పుడు ఆడుకున్నాడు. ఇప్పుడు మనకెవడున్నాడు? మల్లయ్య, నీ ఎదట మాట్లాడటానికి మొహం చెల్లటం లేదు, కానీ పడకుండా ఉండలేను. నేను అదే రాజాని తీసుకెళ్ళటానికి వచ్చాను. మావారు ఒప్పుకున్నారు మల్లయ్య. ఇప్పుడు నేను ఒప్పుకోలేను తల్లి. మల్లయ్య. అవునమ్మా, బుద్ధి గడ్డి తిని వాడిని 100 రూపాయలకు మీకు ఇవ్వాలనుకున్నాను. ఆడు రాజా గారి కమ్ముడు పోలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? 100లు కాదు, 100,000 రూపాయలు ఇస్తాను, రాజాని పంపించు. 100,000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు కుమ్మరించిన ఆడిని పంపను. ఆడు రాజా అమ్మా, రాజా. తాగుబోతుగా సోమరిపోతుగా తిరుగుతున్న నాకు ఆడి వల్లే బుద్ధి వచ్చింది. ఈవేళ నేను పని నేర్చుకుని డైవర్ని అయ్యానంటే అది వాడి సెలవే. వాడు లేకపోతే మేమంతా పాడైపోతామమ్మా. వాడి రాశి మంచిదమ్మా. నేను వాడి రాశి చూసి రాలేదు మల్లయ్య. ఎందుకో వాడికి తల్లిని కావాలనిపించింది. రాజా రాకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఒక మాట చెప్పనా అమ్మగారు, ఆనాడు వాడి జాతకం మంచిది కాదన్నారు. ఆ మాట విన్నాక ఆ లేత మనసు ఇరిగిపోయింది. నేను ఇప్పుడు వెళ్ళమన్నా వాడు రాడు, వచ్చినా అతుక్కోడు. ఎందుకు వాడిని హింస పెడతారు? అంతే మల్లయ్య, అంతే. చేసిన పాపానికి హింస నేనే భరించాలి. నిజమే. అది కాదు మేడగే, 2 రూపాయలు అయిపోయినాయా అంట. ఏంటి లెక్క చెప్పాలి? 2 రూపాయలు బేరంత అట్టు తిన్నావా? అనా షోడ తాగేవా? గుళ్ళో ఏమన్నా అనా ముక్కని పూజకి ఇచ్చానా? 1/2 రూపాయి తిండి తిన్నావే, మిగిలిన 3 కన్ను ముష్టోడికి ఇచ్చాను. ఎవడ్రనవో లెక్క ఇచ్చినావా? నీదే మళ్ళా బలేవాడు అయ్యా బైరాగే, తమ్ముర మర్చిపోయి వెళ్ళిపోతున్నావేటి? మర్చిపోలేదు నాయన, దానికోసమే ఆగాను. నువ్వేదో సరదా పడుతుంటే చూసి ఈ తంబుర మీద లేవాడు అయిందా బైరాగే? ఏటయ్యా? ఏటి బైరాగే? 14 అన్నాలు మాట చెప్పినావు కదా, మిగతా రూపాయి బేరం మాది ఏటి అంట. ఫోన్ చేసావా? టిఫిన్ తిన్నావా? చిలక చెప్పినట్టు లెక్క చెప్పానా? ఇక నేను తిన్నానంటావా? సత్య వెళ్ళా. నాతో రండి, నేను తెలుగువాడిని, ఊరంతా నేతు. ఓ సమాసే, ఇక్కడ సత్యవేట్రా? గైడ్లు రా, గైడ్లు మన పాసింజర్ని తీసుకుపోతున్నారు. వాళ్ళు పోయారామన పని గోయిందా? ఎవడ్రా గైడు? మన పొట్టగొట్టే గైడ్ ఎవడ్రా? ఒరే ప్యాసింజర్లు, మీరందరూ రండి. ఆ దెమ్ మీదకు ఒక బొమ్మ ఎవరు? ద్రౌపది కాదు, సీతమ్మ. సీతమ్మ? ఆ సీతమ్మ తల్లి శ్రీరాముడు తోడు పరమశివ కూకుని ఏటంటే, నా దొడాయి నా పెండ వల్లదిక పచ్చడి లేడే, నా దొడాయి నా పెండ వల్లదిక పచ్చడి లేడే, నా దొడాయి నా పెండ. బాబు గారు, ఇది మహాబలిపురం, మీరు చెప్పేది రామాయణం. నాకు ఆమాదం తెల్లనుకున్నారా? నా ప్యాసింజర్ మిమ్మల్ని పూర్తి చేస్తా ఉండరా? అలా అడుగు. అడుగుతానే చేస్తాను. ఒరే కొన్నాయల, కాశి రామేశ్వరం, శనేశ్వరం, ధవళేశ్వరం, తాపేశ్వరం వీళ్ళు చూపించానే, ఈ చేతి మీద తిరుపతిలో 8,000 మంది గుళ్ళు చేయించారు. అవును అవును. ప్యాసింజర్లు మీ అందరికీ తిరుపతిలో స్పెషల్ గా తీసుకెళ్లి ప్రైవేట్ దర్శనం చేయించాను. మెడ్రాస్ లో షూటింగ్లు చూపించాను. పెద్ద పెద్ద యాక్టర్లకు తీసుకెళ్లి ధర్మ దర్శనం చేయించాను. అవునా? కొన్నాళ్ళు చేతనాడరా? ఏటి బే, ఆడలే వద్ది. మన గైడ్ లైన్ కాదు, ఆ ఇళ్ళకే కాదు, రోడ్డు మీదకే రానివ్వరు. ఉరక వాళ్ళందరూ మనం అంటే బాయ్ అంటే బాయ్, మన మాట అంటే మాట. ఆ సంగతి మీకు అందరికి తెలుసు. ఇంత సర్వీస్ చేశాక నన్ను నగ్గాడు అంటపోతారా? నా మాటేనండి, ఎవడి మాట వినొద్దు, ఏ హోటల్కే వెళ్ళొద్దు, ఏమీ తినొద్దు. ఊరుగాను ఊరు వచ్చాం,
పసిపూసి మాజేస్తారు. మన మటలుగా ఎడతాం, సవగ్గా బాడబడతాం. కమిషనర్ మాట్లాడుకుందాం. అంతవరకు పచ్చి మంచి పుచ్చుకోవడానికి లేదు. ఏట్రా ఎగిలింపు, గుడ్డొచ్చి బిడ్డను ఎక్కిరిస్తుందన్నట్టు. నా సర్వీసులో 4 వంతు వయసు లేదు, ఇంకా నీకు పురుడాసన పోలేదు, నాకు పోటీరా. నాయన నాయన, నేను బిడ్డలు కలవండి, నా పొట్ట కొట్టకు. ఇది ముద్దొత్తున్నావు, నాకు ముద్దొత్తున్నావు. ఇది నీ న్యూసెన్స్ వాసన కాదురా తండ్రి, లైసెన్స్ వాసన. నాకు అట్రాకరా బాబు, నా రూపాయి డబ్బులు చూడగట్టు నాయన. మీ రూపాయి డబ్బులు ఎప్పుడు ఎగిరిపోయి అంతా వెళ్ళిపోయారు. ఇదిగో నా నాయనే, నా తల్లిదండ్రి, నా తండ్రి తండ్రి తండ్రి. నువ్వే నా ఎనిమి అనుకుంటే నువ్వే రూపాయి ఇచ్చావా నాయన. ముద్దు 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 మాత్రం వద్దు. టాటా టాటా గిరిగిరి. ఇవి ఇటువచ్చే ఇలా రా నాయన. నమస్కారం స్వామి. చిరంజీవ, నీ పేరేమిండి నాయన? బాలరాజ్ స్వామి. చాలా బాగుంది, రండి నీకు ఊరంతా చూపిస్తాను. నాక, నేను సన్యాసి, నాకు చూపిస్తే నీకు లాభం ఉంటుంది నాయన. అలా కాదు స్వామి, మీ వంటి పెద్దలతో మాట్లాడితే ఎన్నో విషయాలు తెలుస్తాయి, అదే నాకు చదువు. మీలాంటి స్వాములు కనిపిస్తే సేవ చేయాలని మా అమ్మగారు చెప్పారు. అలాగా? అంతేకాదు స్వామి, ఊరంతా చూశాక మా ఇంటికి రండి, పలహారం చేసి మమ్మల్ని దీవించండి. సంతోషం. పద నాయన పద. ఈ దృశ్యం చిత్రించినారా? రామచంద్ర సినిమా షూటింగ్ పంప తీసావు కదరా, లోకుండే బద్దలైపోను. గుడ్ మార్నింగ్ సార్. ఏముంటాయా విశేషాలు? ఫ్యామిలీ ప్లానింగ్ ప్రచారం బాగా పనిచేస్తుందట. పురుడాసుపత్రిలో కనీయ జనం లేక మంత్రసారులంతా చెలియా ధనరావా అని పాడబడుతున్నారట. బాగా చెప్పారు సార్, ఒక్కొక్కసారి నమ్మిస్తారు సార్. అంటే సార్ ఏడిపిస్తానా నీ ఉద్దేశం? ఎస్ సార్. నో సార్. ప్రజలందరికీ ముఖ్య హెచ్చరిక, కొందరు దొంగలు దొంగ రవాణా వ్యాపారులు దొంగ స్వాములు వారి వేషాల్లో తిరుగుతూ దుర్మార్గాలు చేస్తున్నారు, కాబట్టి సాధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటన చేశారు. అటువంటి దొంగ సాధువులను పట్టించిన వారి ఆచూకీ తెలిసిన ప్రభుత్వం తగిన నగదు బహుమతి ఇవ్వగలవని కూడా ప్రకటించినారు. దొంగ సాధువా సార్? మనం పట్టిస్తే నగదేనా, దాని బదులు ప్రమోషన్ ఇస్తారా? ఏమిటో ఆయ్ పట్టించేద్దామేనా, నగదైతే ప్రమోషన్ అయితేనే ఓ పిచ్చోడా, యూ కెన్ గెట్ బోత్. ఇందాక మన బాలరాజుతో దొంగ సాధువు ఎక్కడ? కల్లో సార్. నిజం చెప్ప. నిజం సార్, కల్లో సార్. నేను చూశాను, ఓ బైరాగ్ నా దగ్గర బీడి కూడా అడిగి పుచ్చుకున్నాడు. అయితే వాడు దొంగ ఉండరు సార్. ఆయంటేనో దొంగ అయితే నా దగ్గర బీడి పుచ్చుకునే గట్స్ వాడికి ఎక్కడ ఉంటాయి? ఇదిగో నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడికి కదలదు. ఎస్ సార్. నేను అలా బయటకు వెళ్ళి సాధు. నీకెందుకు ఈ వివరాలు అన్ని? నువ్వేమో అడగకు, అలా ఉంచా. ఈ దెబ్బతో మనం హేట్ అయిపోవాలా? అనుకోవద్దు, చెప్పకుండా దాటేయొద్దు. ఏమిటి రహస్యం స్వామి, ఏమిటి విచిత్రం? అడిగానని అనుకోవద్దు, చెప్పకుండా దాటేయొద్దు. ఏమిటి రహస్యం స్వామి, ఏమిటి విచిత్రం? అది వీధిలో నబడి ఉన్నందుకు, అది వీధిలో నబడి ఉన్నందుకు, ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకు. అడిగానని అనుకోవద్దు, చెప్పకుండా దాటేయొద్దు. ఏమిటి రహస్యం స్వామి, ఏమిటి విచిత్రం?
చూచి తరించుటకు లోపులు చూచి తరించుటకు పలుగాకుల బొజ్జలు పెంచుటకు పలుగాకుల బొజ్జలు పెంచుటకు క్రైస్తవులంతా కొలిచే దేవుడు ఏడు కొండల వెంకటేశ్వరుడు గోవింద గోవింద శ్రీశైలంలో మల్లికార్జునుడు వారు వీరు ఒకటేనా వేరు వేరుగా ఉన్నారా శ్రీశైలంలో వేరు వేరుగా ఉన్నారా సర్వవ్యాపి నారాయణుడు సర్వవ్యాపి నారాయణుడు ఎక్కడ చూచిన ఉంటాడు ఆ స్వామి కొరకనే శోధిస్తున్న తీర్థాలన్నీ తిరుగుతూ ఉన్నా అట్ట రండి దారికి అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఏంటి దొంగ సన్యాసి ఇంట్లో పెట్టుకున్నావు తప్పు సార్ ఆయన దొంగ సన్యాసి కాదు మంచివారు దేవుడు లాంటి వారు దొంగ ఎవరో దొరెవరో నాకే చెప్తున్నావా కానీ తర్వాత రుజువు చేసుకోవాలి అయితే పదండి వీల్లేదు రాజా ఆ హెడ్ గారికి బోల్డ్ అని కేసులు పట్టిస్తూ ఉంటావు నేనే ఈ కేసు స్వయంగా పట్టుకుని హెడ్ అయిపోవాలనుకుంటుంటే నువ్వే నాకు అడ్డొస్తావా గురుజీ మీరే చెప్పండి న్యాయం అవును రాజా పాపం ఆయనకి హెడ్ కావాలనుంది నువ్వు అడ్డు రాకు పదండి సార్ వారు 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 నాకే మస్కా కొట్టాలనా పద పదమనే నేను అటు తిరిగ్గానే నువ్వు జారిపోవాలనా నీ పప్పులు నా దగ్గర ఉడకో ఈ దెబ్బతో సబ్ ఇన్స్పెక్టర్ అయిపోతాను ఈ దెబ్బతో హెడ్ అయిపోతానా నెంబర్ వన్ కేడీ మనం పెట్టిన కేసు అందుకే నీకు హెడ్ లేదంట ఇంకా కబుర్లు కట్టిపోయాను సార్ బ్రిటిష్ కాలం నుంచి కానిస్టేబుల్ గా ఊరి ఊరి ఉన్నాను ఇవాళ కేసు పెట్టానా హెడ్ అయిపోతానా 21 దొంగ వాడు కాదు వీడు నా 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 వాడు కాదు వీడు అబ్బ రామచంద్ర నీది వట్టి పోలీసు బ్రాయన్ వాయ్ నేను సలహా చెప్తాను మీరు దొంగ సాధు అంటే దొంగ గడ్డ ఉండాలా ఉండాలి ఉండాలా ఉండాలి నువ్వు ఎక్కడ ఉండు ఇదిగో నాయ్ అయ్యిందా పెళ్ళి ఇప్పుడు ఇటు చూడు 1 2 3 మీ రూల్స్ ప్రకారం వీడే దొంగ మనమే హెడ్ నేను పక్క సాధు గారి ప్రాణం తీశానా క్షమించండి స్వామి చెప్పించకండి స్వామి స్వామి వాడు హెడ్ అయిపోతే నన్ను అర్జెంట్ గా అసైన్ చేసేయండి స్వామి లేకపోతే కష్టం స్వామి ఏదైనా విభూతి ఉంటే ఇప్పించండి ఎంత సువాసన పేస్ పౌడర్ లేకుంటే స్వామి మీరు మా ఇంటికి వచ్చి మా బిచ్చ సేవించి మా గృహాన్ని భావన చేయండి స్వామి దొంగ ఏమన్నావు అవును నేను సీడ్ ఆఫీసర్ వాడు దొంగ వాడు దోచి వచ్చాయి ఆఫీసర్ అయితే నేను ఐడియా పోలీసు రాజా ముందా జోలు చెక్ చేయి రేడియో గుడ్ ఈవినింగ్ సార్ అంటే మీరు యూ ఫూల్ ఆయన సిఐడి ఆఫీసర్ ఈ జిల్లా అంతటికి అధికారి ఆయన పట్టుకొని డిస్కౌంట్ ఇస్తావా ఈ 21 అన్న పంప తీశాడు దొంగ రాజ్యం
am sorry, sir. I went on duty to Chengalpat. That's all right. That's all right. That's all right. Well, in the duty, me dega. Sir, me officer la, sir. Telika, ye memo annanu. Nu ve me tappu cheppaledu, Babu. Sir, meeru nizanga sadhulu anukunnanu, sir. Adokkate naaku baathaga undi. Pachi bittu. Ujjoga richa nee mundu sadhura nadinchavalsi vachindi. Be cheated. Thank you, sir. Raja, aina officer e kaadu. నిజానికి పెద్ద వేదాంతి కూడాను. చూడు రాజా, కనిపించిన ప్రతిదాన్ని రూపాన్ని బట్టి నమ్మకూడదు. పాము తాడనుకోకు, తాడు పాము అనుకోకు. నిదానించి నిజం తెలుసుకోవాలి. ఏమన్నారు మళ్ళీ చెప్పండి? పాము తాడనుకోకు, తాడు పాము అనుకోకు. మా గురువు గారు ఇదే చెప్పారు. ఇప్పుడు రైట్ అయింది. సాధువును చూసి దొంగ అనుకున్నాను, దొంగను చూసి సాధువు అనుకున్నాను సార్. Nice boy, nice boy. Inspector, I am going to the guest house. మీరు వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని అక్కడ రండి. ఇంకో గంటలో మెడ్రాస్ చెప్తున్నాను. Yes, sir. బాబు, ఈ పది రూపాయలు తీసుకో బాబు. వద్దు సార్, దీంతో మీ పిల్లలకి చాక్లెట్లు కొనివ్వండి. బాలరాజ్ ప్రెజెంట్ అని చెప్పండి. నాకు పిల్లలు లేరు, ఇల్లు లేరు. నాకు ఆఫీసే ఇల్లు. ఆఫీస్ డ్యూటీలో పడి మమకారాలంటే ఏమిటో మర్చిపోయాను. ఇవాళ నీ ముద్దు మాటలు విని మీ అందరితో ఆడుకున్నాక నీలాంటి బంగారు తండ్రి ఒక్కడుంటే ఎంత బాగున్నా అనిపిస్తుంది. నా మాట కాదని తీసుకో బాబు. నీ అనుభవంలో జరుగుతుంటే నీకెంత ఆశ్చర్యంగా ఉన్నదో, అన్ని నీ పట్ల జరుగుతుంటే నాకు అంతకన్నా ఆశ్చర్యంగా ఉంది బాబు. బడికి వెళ్ళలేని పసివాడివని భగవంతుడు స్వయంగా నీకు విద్యాదానం చేస్తున్నాడు నాయన. అంతా మీ దయవల్లే గురుగారు. రాజా, ఇంకొక మహావాక్యం ఉన్నది, అది కూడా నీ పట్ల సత్యం కావాలని కోరుకుంటున్నాను. ఏమిటది? కలసి వచ్చిన నాడు కడు పేద రాజగును. కలసి వచ్చిన నాడు కడు పేద రాజవును. శ్రీ రాముడు మంచి రాజు. రాజా, చూడెవరు వచ్చారా? ఎంతసారి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు బాబు. రాజా, బాబు గారు గ్రహచారం బాగులేని వాణ్ణి, నా కోసం వచ్చారా? వద్దు, నా శని మిమ్మల్ని అంటుకుంటుంది, నా జోలికి రాకండి. తప్పు రాజా, అలా అనకూడదు. అవతల అమ్మగారు నీకోసం బెంగ పెట్టుకుని మంచం పట్టారట. అయ్యగారు కొండంత కష్టంలో వచ్చారు, ఇప్పుడే నాకంతా చెప్పారు నాయన. ఇందులో రాజా తప్పేమీ లేదు మల్లయ్య. పసిబిడ్డల్ని నిష్కారణంగా అనరాని మాటలు అన్నందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నా. ఏమిటి, అమ్మగారికి బాగోలేదా? అవును బాబు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిన నాటి నుంచి ఆమె కుమిలి కుమిలి ఏడ్చి మంచం బట్టి వ్యాధి నయం కాకపోతే గుంటూరు నుంచి మద్రాసు తీసుకొచ్చి పెద్ద ఆసుపత్రిలో చేర్పించు. అలాగా? అవును బాబు, ఒంటి మీద స్పృహ లేకుండా ఉంది, పరాకులు కూడా నిన్నే కలవరుస్తుంది. రాజా, నన్ను మన్నించు నాయన అని ఏడుస్తుంది బాబు. అయ్యయ్యో, ఆ పాపంలో నాకు బాగా ఉంది బాబు గారు. ఒకరోజు అమ్మగారు వచ్చి రాజాను పంపించమని అడిగారు. ఆడి మనసు విరిగిపోయింది, ఆడు రాడు, ఏం లాభం లేదని చెప్పాను. ఆ రోజు నేను చూశాను మామయ్య, కానీ పలకరించ బుద్ధే లేదు. అదేనాయ, అప్పటి నుంచే ఈ మనోవ్యాధి. నువ్వు వచ్చి పలకరించి అమ్మా అని పిలిస్తే కానీ ఆమె బ్రతుకుదు. డాక్టర్లు అంతా అదే చెప్పారు, అంతా నీదే భారం రాజా. అయ్యా అలా అనకండి, నేను వచ్చినా తగ్గకపోతే నా గ్రహచారం బాగోలేదంటారు. నాకు భయం బాబు గారు. అమ్మగారితో చెప్పండి రాజాకేం కోపం లేదని. రాజా, నువ్వు వెళ్ళకపోతే ఏదైనా జరిగిందనుకో, ఆ పాపం నీది కాదు. రాజా, నీ వల్ల ఒక పేనానికి ఆపద కలిగిందనే చెడ్డపేరు రాకూడదు. ఎల్లు, తప్పకుండా ఎల్లు. వెళ్ళు బావా. ఇవరకు మేము వద్దన్నాం, కానీ ఈసారి వెళ్ళు బావా. వెళ్ళు బావా, పర్వాలేదు. రాధా, వెళదామా? నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. వెళుస్తాం అత్తయ్య, వెళుస్తాం మావయ్య. చేరంగానే అమ్మగారి క్షేమం సంగతి తెలియజేయండి బాబు గారు. తల్లిని కబురు కోసం కోటి దేవుడు మొక్కుకుంటా ఉంటాం. అలాగేనమ్మా. ఇంకా స్పృహ లేదు డాక్టర్. అరే మా అబ్బా, సార్ సార్, ఒక్కసారి కార్ ఆపండి. ఏమిటి రాజా? డ్రైవర్ కార్ ఆపు. అబ్బా అబ్బా, మేము గుంటూరు వెళ్ళిపోతున్నాం. అలాగా? అబ్బా, ఆనాడు మా గ్రహచారం బాగోలేదని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఆయనే మళ్ళీ వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తున్నారు. నేను ఆనాడే చెప్పాను కదరా, ఏనాటికన్నా నువ్వు రాజు అయిపోతావని.
ఏ లోకానుందో మీ అమ్మ చాలా సంతోషిస్తుందిరా. అబ్బా నేను ఊరికి వెళ్ళిపోతే నీకు బోన్ ఎవరు చేస్తారు? నాయనా నా సత్యుడా రాముడు అవ్వకపోయినా పర్వాలేదు, ఆ దేవుడు నిన్ను చల్లగా చూసి పైకి తీసుకొస్తే అదే 10,000. ఆ పదబాబా ఇగో ఎదురు చూస్తున్నారు. అబ్బా నన్ను మర్చిపోవు కదూ. ముందు నువ్వు మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. ఆ ఇదిగా ఇందా నీ కోటి చెల్లు కోటి. ఆ ఇంకా డబ్బులు వద్దులే. టాటా గిడిగిరి. బాబు గారు ఇక్కడే మా గురువు గారు ఉండేది, చూసిస్తాను. ఆపండి. త్వరగా రావాలి గురువు గారు. ఇది రాయి కాదండి, మేలిమి బంగారం. బంగారం కాదండి రత్నం, రత్నం కాదండి వజ్రాల కొండ. స్వామి స్వామి నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, మా కొత్తమ్మని కాపాడు. గురువుగారు నన్ను మర్చిపోరు కదూ? రాజా నువ్వు కూడా ఈ తాతను మర్చిపోకూడదు సుమా. మిమ్మల్ని మర్చిపోతే ఈ 7 సూత్రాలు కూడా మర్చిపోయినట్టే. వెళ్ళొస్తాను గురువుగారు. శుభమస్తు నాయన. వెళ్ళు. ఉదయానికే పిల్లల్ని తీసుకొస్తా అన్నారు, ఇంకా రాలేదే. ఓ గంటలో తిరిగి రావచ్చునే, ఇంతసేప. ఏమిటి రాజా, అమ్మక్కడ ప్రమాద స్థితిలో ఉంటే అడుగడుక్కి అతను ఇలా ఆలస్యం చేస్తే ఎలా? ఈ ఒక్కసారి సార్. స్వామి మా అమ్మని తీసుకుపోయాం, కొత్త అమ్మని ఇచ్చాం. మా కోసం ఈ అమ్మను ఉంచు స్వామి, త్వరగా నయం చేయాలి. గంట కొట్టింది. జయం బాబుగారు, మా నమ్మకి ఏం భయం లేదు, దేవుడు సరేనని చెప్పాడు. బాబు ఈ పరిస్థితి ఏం బాగుండలేదే. సార్ నువ్వు వెళ్ళి మహాబలిపురం ఫోన్ చేయి. అమ్మా అమ్మగారు నేను వచ్చానమ్మా. అమ్మా నేను వచ్చానమ్మా. అమ్మా మీ రాజా రాధా వచ్చారమ్మా, కళ్ళు తెరిచి చూడమ్మా. నాతో మాట్లాడమ్మా. అమ్మా అమ్మా. అన్నపూర్ణ నీ బిడ్డలు వచ్చారు, నిన్ను పిలుస్తున్నారు, అమ్మా అంటున్నారు. పలుకు అన్నపూర్ణ, వాళ్ళని పలకరించు. అమ్మా 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 నువ్వు నాకెప్పుడు తోడున్నావు, పిలిస్తే పలుకుతున్నావు. ఇప్పుడు ఈ అమ్మను కాపాడమ్మా. అమ్మా ఈ కొత్తమ్మని తీసుకుపోతే ఎలాగమ్మా? అమ్మా కాపాడమ్మా, లేకపోతే మేము చచ్చిపోతాం, నిజంగానే చచ్చిపోతాం. అమ్మా ఎక్కడున్నావమ్మా? అమ్మా అమ్మా. మీ రాజా వచ్చాడమ్మా. అమ్మా అమ్మా అమ్మా. అన్నపూర్ణ నీ బిడ్డలు నీ కోసం వచ్చేసాను. ఇది నిజమేనా? రాజా నిజంగా వచ్చాడు. అమ్మా నిజంగానే వచ్చామమ్మా, చెల్లాయి కూడా వచ్చింది, మేమిద్దరం నీకోసమే వచ్చాం. అవును. చాలు బాబు. రాజా నా మీద కోపం లేదు కదా? అదేంటమ్మా నాకు నీ మీద కోపం వస్తుందా? చాలు తండ్రి, నా బిడ్డలు నా కళ్ళెత్తుకొచ్చారు, నన్ను క్షమించారు. ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. అమ్మా లేదు బాబు, మీరు నా కోసం వచ్చిన తర్వాత నేను ఎలా వెళ్ళగలను, ఎక్కడికి పోగలను? అమ్మా నాతో మాట్లాడు, మంచిది.
మా అమ్మ. కాదు 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 మా అమ్మ. సరే మన ఇద్దరమ్మ అన్నపూర్ణ, వీళ్ళిద్దరూ పూర్వజన్మలో నీ బిడ్డలు, అందుకే మీరు ఒకళ్ళనొకళ్ళు ఇంతగా వెతుక్కున్నారు. జగన్నాథం గారు, ఈ బిడ్డల మీద మమకారమే ఈమె బలం, వీళ్ళు రారన్న భయమే ఈమె వ్యాధి. ఇక చింతలేదు, ఇట్టే కోరుకుంటాను. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్స్. విన్నావా అన్నపూర్ణ, ఇక నీకు ఏం భయం లేదు, నువ్వు కులాసగా లేచి తిరుగుతావు. జగన్నాథం గారు, మీకు టెలిగ్రామ్ వచ్చిందండి. రే రాజా, ఎక్కడికి రా వెళ్తున్నారు? మళ్ళీ టెలిగ్రామ్ వచ్చింది కదండి, అందుకని భయం వేసి. పిచ్చి తండ్రి, ఇది మంచి టెలిగ్రామ్ రా. ఆ రోజున ఫ్యాక్టరీ కారిపోయిందే, దానికి ఇన్సూరెన్స్ వాడు పూర్తిగా నష్టపరిహారం ఇస్తానన్నారు. విన్నావా అన్నపూర్ణ? రే రాజా, ఆ రోజు నేను పొరపాటుగా అన్నాను రా, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీతో పాటు మాకు అదృష్టాన్ని తీసుకొచ్చావు. నిజంగానా బాబు గారు? రాజా. అమ్మా, ఏ టెలిగ్రామ్ వచ్చినా సరే నన్ను వదిలిపెట్టి పోకూడదు. పోనమ్మా. పొట్టు పెట్టు. పో అమ్మా, అమ్మ దగ్గర అబద్ధం ఆడతానా? రాదా, నువ్వు ఇక్కడే ఉండు, ఓ రౌండ్ కొట్టొస్తా. రే రాజా, ఇంకా నీ పాత అలవాట్లు బాగాలేదంటరా? ఎలా బాబు గారు, తిరిగే కాలు తిరుగుతూనే ఉండాలి. 1 మినిట్. హిప్పీ అమ్మా గారు, గుడ్ మార్నింగ్. హాయ్ రాజ్, హౌ కెన్ యూ బి హియర్? ఇక్కడికి ఎలా వచ్చా? అదంతా పెద్ద స్టోరీలండి. మీరెందుకు వచ్చారు? నీ మీద నింద వేసింది సంజయ్. అవును, ఆవిడ గారు పరీక్ష ఫెయిల్ అయితే అవమానం భరించలేక స్లీపింగ్ పిల్స్ మింగింది. అంటే విషమా? అలాంటిదే. అయ్యో పాపం, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? షీస్ క్వైట్ ఆల్ రైట్ నౌ. ఈ ఆసుపత్రిలోనే ఉంది, చూద్దారా? కమ్ ఆన్. నమస్కారం అమ్మాయి గారు, ఇప్పుడు ఎలాగున్నారు? రాజా, నీకు కూడా తెలిసిందా, అమ్మాయి గారు ఒక్కసారి ఫెయిల్ అయితే రెండోసారి పాస్ అవ్వాలి కదా. మనం చచ్చిపోతే గొప్పవాళ్ళమని ఎలా చెప్పగలం? కష్టాలు ఎప్పుడు మన మంచికే వస్తాయని మా గురుగారు చెప్పారు. ఓ వండర్ఫుల్, వాట్ ఎ గ్రేట్ ట్రూత్. రాజా, ఈ మాటలు ఎప్పుడు గుర్తుంచుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని నా మీద ఒట్టు పెట్టండి. నీ మీద. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ. నీ మంచితనం చూస్తుంటే నాకే సిగ్గేస్తోంది. వయసు ఎంత చిన్నదో మనసు అంత పెద్దది. హిస్ పర్సనల్ అప్లికేషన్ ఆఫ్ లవ్ ఇస్ సింప్లీ గ్రేట్. సార్ ఏమిటి అంటున్నారు? నిన్ను ఇంగ్లీష్లో మెచ్చుకుంటుంది. ఓహో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. టాటా గడిగిడి. హిప్పీ హిప్పీ హిప్పీ. నీకు బుద్ధి లేదు, నీకే బుద్ధి లేదు. ఒకటి రెండు మూడైతే మొత్తు మొత్తు. కాదు, నీకే. అమ్మో వద్దు. సరే అయితే నాకే బుద్ధి లేదు, లేదు కనుక తాళి కట్టాను ఇందరిని కన్నా. ఏమిటి, నాకు తాళికి బుద్ధి తక్కువ? అయితే మీకు కాదు, నాకే బుద్ధి లేదు. నాదే తప్పు, నాదే తప్పు, నాదే, నాదే. రండి బయట, నేను చెప్తాను, రండి. అది కింద పెట్టండి. మరి ఎవరు రాజా? అమ్మగారు, మీరు కొట్లాట్లు ఇంకా మానలేదా? కొట్లాట్ల ఎవరు? మేమా? నచ్చా? బాగా చెప్పావు. నేను ఇక్కడ ఉన్నావని ఎలా చెప్పారా నీకు? మన ముద్దు ముద్దట్లు సంతోషం స్టేషన్ దాకా వినిపిస్తున్నా. నేను చెబుతున్నాను, నన్ను వెష్టపట్టని వినిపిస్తున్నారా మీరు? అబ్బాయా అమ్మాయా? అబ్బాయారా? పురుషసింహం. నంబర్ ఎంత అండి? నంబరా? నెంబరు అంతకు ముందు 12, గుంటూరు 13, సత్తెనపల్లి 14, మహాబలిపురం అదే మద్రాసు ఇది 15. ఇదిగో మద్రాసులో ఇది 2వ సంతానం. మద్రాసు ఆధిపత్య రాష్ట్రంలో మా 3వ వాడు పుట్టాడు. సరేనండి, సిగ్గు లేకపోతే దండకం వలిస్తున్నారు, దండకం అని. రాజా, కుర్రాడు ఎవరు పోలికరా? ఇంకెవరు, మన పోలికే. కాదు, నా పోలిక. వస్తే కాదు. ఏం మాట్లాడండి, సుఖమ్మలేను. అమ్మగారు, ఇద్దరు పోలిక ఉందండి. అలా అన్నా బాగుంది, బుద్ధులు నీ పోలికి రావాలని దీవించిన ఆయన. చిన్నపిల్లలు దీవించకూడదు, అందుకని దేవుడిని ప్రార్థిస్తాను. ఈ చిన్నారి రాజా గొప్ప రాజా కావాలి. అవుతాడ్రా? ఇదిగో ఈ బంగారు బాగా చేయబడిందిగా, తప్పకుండా అవుతాడు. భలేవారే అమ్మగారు. అవును, పిల్లలందరూ ఎక్కడ? వాళ్ళ వాళ్ళని ఈ ఆసుపత్రి పొలిమేరలకు కూడా తీసుకురావని గ్యారంటీ రాసిస్తే తప్ప
ఈవిన హాస్పిటల్లో చేర్చుకోమన్నారు. కర్మరా బాబు, వానరు సైన్యం రా బాబు, తండ్రి పోలికి రా బాబు, తండ్రి పోలికి రా, కొండ ముట్టురా బాబు. ఇలాంటి మాటలు నో ప్లీజ్, ఎవరిని రాని వద్దన్నారు. ఆమె చాలా సీరియస్ గా ఉంది, విశ్రాంతి కావాలి. అయ్యా, నేనెవరినో కాదండి, ముక్కోటి ఆంధ్రుల ప్రతినిధిని, ఫిల్మ్ పత్రికా రచయితని, ప్రెస్ ఫోటోగ్రాఫర్ని. ఆమెను చూడాలి, ఫోటో తీయాలి, పేపర్లో వేయించాలి. సార్, లోపల ఎవరండి ఉన్నారు? ఇంకెవరు, మహానటి ఝాన్సీ కీ రాణి గారు. నర్సు, దయచేసి ఫోటోగ్రాఫర్ని ఆపొద్దని చెప్పలా? నా ఆస్తి తనఖా పెట్టాను, మా ఆవిడ ఆస్తి తనఖా పెట్టాను, మా అత్తగారిది మామగారిది ఇద్దరిది తనఖా పెట్టాను. 600,000 ఖర్చు పెట్టాను, 6 రీలు కూడా కాలేదు. తర్వాత నీ దయా నా ప్రాప్తం. వాట్ ఝాన్సీ కిరాణి, ఆసుపత్రిలో కూడా అర్థం చూసుకుంటున్నారు, ఇలా హైరాణ పడి అలసిపోతే ఎలాగా? ఇప్పుడు ఫోటో తీస్తారండి, మరి ఎలాగా? అలాగా. గుడ్ ఈవినింగ్ మిస్ ఝాన్సీ కిరాణి గారు, కులాసావా? ఎప్పుడు వచ్చారు, ఎన్నారు ఉంటారు, ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఇండోరా అవుట్డోరా? చెప్పవే అమ్మా, ఏం చెప్పాలో? భలే భలే, మీ ఒంట్లో కులాసాకు ఉందో లేదో మీ అమ్మగారు చెప్పాలా? ఓరి నువ్వా, మాబలిపురం కుర్రోడివి కదూ, ఇక్కడికి ఎలాగొచ్చినావు, ఎప్పుడు వచ్చినావు? సీక్రటరీ మొదలు చెప్పు. మీ ఒంట్లో చూస్తే అన్నారు ఏమిటమ్మాయి గారు? షూటింగ్ వల్ల దెబ్బ, కట్టుబామ పుట్టినదనే ఢామయాతో తన్నేతలకి కాలికి గాయమైంది బాబు. చూపించండి, ఫోటో తీస్తాం. ఇదిగో పంచినగల ఫిలిం అయితే కాకపోతే వద్దు. కలవ అయితే కాలికి వేరే మళ్ళీ మేకప్ చేయాలమ్మా. ఆ మాట ముందే చెప్పబడినట్టయ్యా. నొప్పి అమ్మా. స్మైల్. థ్యాంక్ యూ. భలే భలే. ఓహో, బ్యూటిఫుల్ దెబ్బ అమ్మా. ఏమిటి, వేలికి దెబ్బైతే ముఖంతో నటించడానికే? ఏ కుర్రోడా, ఏంటా పొగురు? నాయన, ఆవిడ యాక్టింగ్ అంతా వేలి మీదే ఆధారపడింది బాబు. నమస్కారం ప్రొడ్యూసర్ గారు. కులాసా నాయన, నువ్వు ఏ లాభం లేదు సార్. 10 రోజుల దాకా కదిలేటట్టు లేదు. స్టూడియోలో షర్ట్ పీకేస్తారు, మళ్ళీ పాతికి వేలు. సార్ సార్, మీరు తొందరపడి అటో ఇటో పోకండి. నాకు అసలే చెడ్డ పేరు, నా చేయి పడితే పిక్చర్ మధ్యలోనే ఆగిపోతుందని. మీరు హరియమంటే నాకు మరీ బ్యాడ్ నేమ్. ప్లీజ్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ మిస్. హలో రాజ్, వాట్ ఇస్ ద ప్రైస్? మార్నింగ్ బాబు రాజు, ఎట్లా ఉన్నారు? బాగా ఉన్నాను సార్. మిస్టర్ మురే, యు నో దిస్ బాయ్? ఆఫ్ కోర్స్, వి మెట్ హిమ్ ఇన్ మహాబలిపురం. హిస్ ఎన్ ఆనెస్ట్ అండ్ గుడ్ బాయ్. హి ఫాట్ ఎ థీఫ్ అండ్ సేవ్డ్ అవర్ కెమెరా. మిస్, గివ్ మీ 100 రూపీస్. 100 రూపీస్. ఆ రాజా. రే రాజా, ఏమిట్రా, డాక్టర్ గారు గదిలో కొంచెం అల్లరి చేస్తున్నావు? నో నో నో, ఇట్స్ ఆల్ రైట్. వెల్, వి హావ్ టు గో. Well, Doctor, thank you very much, and we'll see you next week. Namaskaram. Bye-bye, Rajiv. మా రాజా అంటే అందరికీ ఇష్టమే. వయసుకు మించిన తెలివితేటలో చురుకుతనం. జగన్నాథం గారు, ఇలాంటి సరదైన పిల్లలు ఆసుపత్రికి ఒక్కళ్ళు ఉంటే చాలు, మందులు లేకుండా పేషెంట్ల జబ్బులన్నీ పారిపోతాయి. రాజా, అటుగా ఇటు. బాబు గారు, అమ్మగారు గది ఇటే కదండి. అదేలే, అమ్మ నిద్రపోతుంది. ఈలోగా మనం కాస్త బజార్కి వెళ్ళొద్దాం. ఎందుకు? ఎందుకంటే అమ్మ ఏం చెప్పిందంటే, ఈరోజు పెద్ద పండగ, రాజాకి రాధకి బట్టలు, రాధకి నగలు బొమ్మలు కొని తీసుకురమ్మా. వద్దండి, అమ్మకి బాగా నయమైతే చాలు, మాకివేమీ వద్దు. అదేమిటి రాజా అలా అంటావు? బాబు గారు, ఇంటి దగ్గర మా అత్తయ్య, మామయ్య, పిల్లలందరూ గంజి తాగి పూరి గుడిసెలో కష్టాలు పడుతున్నారు. మేమిద్దరం మంచి మంచి బట్టలు కట్టుకుని ఎలా తిరగలం? చూడు రాజా, నీకు అలాంటి పాపం నీ ఎన్నడూ రానివ్వను. నేను ఒక మంచి నిర్ణయం చేశాను. ఏమిటో చెప్పనా? అమ్మకు నయమైన తర్వాత మనందరం గుంటూరు వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వెళ్ళి అత్తయ్యని, మామయ్యని, పిల్లలందరినీ మన ఇంటికి తీసుకువెళ్ళాలని నిర్ణయించాను. వాళ్ళందరూ మనతో పాటు మన ఇంట్లోనే ఉంటారు. నిజంగానే బాబు గారు? రాజా,
దేవుళ్ళ లాంటి వాడిని నీతో అబద్ధం చెప్పగలనా? సరిగ్గా కూర్చోండమ్మా, సర్దు కూర్చోండి. మీరు కూడా రండి అన్నగారు. నేను అక్కడ ఎందుకమ్మా, వెనకాల ఉందిగా సామాన్ పెట్టుకునే డిక్కి అందులో. భలే వరే, రండి రండి. ఈ తరతమాలించి నన్ను అవమానించకండి బాబు గారు. అవును, డబ్బులో మాది పై అంతస్తు అయితే మంచి మనసులో మీది మాకన్నా పై అంతస్తు. అది గుర్తుంచుకుంటే నేను సిగ్గుపడాలి. రండి. అదే బాబు గారు. ఎక్కండి. జరగవలచ్చి రారాజారా. నమస్కారం గురుగారు, వెళ్ళొస్తాను. చిరంజీవ నాయన, పెద్దంటి బిడ్డవై చక్కగా చదువుకొని వృద్ధిలోకి వస్తావని ఎంత ఆనందంగా ఉందో. ఈ ఊరిని మమ్మల్ని వదిలి వెళ్తుంటే అంత దిగులుగా ఉంది పాపు. సరే వెళ్ళరా నాయన. వెళ్ళొస్తానవ్వా. రాజా, నువ్వు లేకపోతే ఈ మహాబలిపురమే చిన్న పొద్దురా. టాటా గిడిగిడి పోయిట్టు వరే, మరుగుతారే టాటా. చెప్పగవ.